తన ఇష్టప్రకారమైన అవయవాలలో మెదడు ఒకటైతే రెండవ గొప్ప అవయవము గుండె. ఎక్కువ మంది ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా, మోర్ ఓవర్ కరోనా వచ్చిన తర్వాత రెండు ఎఫెక్ట్లు, ఒకటి హార్ట్ అటాక్, రెండు బ్రెయిన్ అటాక్. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు మానవ దేహంలో రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాలని ఏర్పాటు చేశాడు. ఒకటి మెదడైతే రెండవది గుండె. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. నే కాదు, నడినెత్తు నుండి అరికాల వరకు అన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి పనిచేస్తూ ఉంటాయి. మనం నిద్రపోయినా, మనం పనిచేసినా, మనం నడుస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. రక్తం అలా పరిగెడుతూనే ఉంటుంది. మెదడులో ఆలోచనలు ఎన్నో వస్తూనే ఉంటాయి. గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. నిజంగా అండి, నాయన ఈ బొమ్మ పోతుంది, మాటి మాటికి చూడండి, అక్కడ లూజ్ కాంటాక్ట్ ఏదో ఉంది, అక్కడ మాటి మాటికి పోతుంది ఆ బొమ్మ. దేవుని పిల్లలారా, అవయవాలు దేవుడు తన ఇష్ట ప్రకారముగా మన శరీరములో ఉంచాడు. దేనికి? ఆయన పని భూమి మీదకి పంపబడిన మనము పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. మర్చిపోకూడదు ఇది. మనం వచ్చింది ఏదో మన వంశాలను పరిపాలించడానికో, మన కులాన్ని ఉద్ధరించడానికో, మన దేశాన్ని ఉద్ధరించడానికో. ఏమండి, ఒక అమెరికా వాడు అనుకుంటాడు ప్రపంచంలో నేనే అగ్రరాజ్యంగా ఉండాలి, ఒక రష్యా వాడు అనుకుంటాడు నేనొక అగ్రరాజ్యంగా ఉండాలి, ఒక చైనీస్ అనుకుంటారు మేమే అగ్రరాజ్యంగా ఉండాలని. ఏమండి, ఇలా రాజ్యాలను ఏలటానికి, అగ్రరాజ్యాలుగా ఉండడానికి, చిన్న రాజ్యాలను బెదిరించటానికి అందుకు నీ మెదడు ఉపయోగిస్తున్నావా? అందుకే కదా నువ్వు ఉపయోగిస్తున్నారు. అక్కడ నుంచి మనం ఆరంభం అయితే పొలిటీషియన్, చివరికి అన్ని దేశాల్లో ఈ పాలిటిక్స్ ఉన్నాయి. ప్రజాపాలన, ఎలక్షన్స్, అందులో నేరస్తులు, దొంగలు ఇలాంటి వాళ్ళందరూ పైకొచ్చి దేశాన్ని, రాష్ట్రాలని పాడు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మెదడు అందుకే పనిచేస్తుంటుంది. ఏమండి, ఒక విషయం చెప్తారండి, ఇంత సువిశాలమైన భారతదేశంలో మరి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి మన వాళ్ళు, మన వాళ్ళలో చాలామంది గొప్పవాళ్ళు, మంత్రివర్యులు, మంత్రివర్యులు పిల్లలు విదేశాలకు వెళ్ళి వైద్యం ఎందుకు చేయించుకుంటున్నారట? మన దేశంలో లేదు గనుక, మన హాస్పిటల్స్ మీద నమ్మకం లేదు గనుక బయటికి వెళ్ళిపోతున్నారు. అవునా? ఇక విద్య, విద్యకొస్తే విదేశాలలో చదివించటం. ఈవెన్ ప్రస్తుత మన ముఖ్యమంత్రి కూడా తన కుమార్తెను విదేశాల్లో చదివించుకొని మనం తీసుకొచ్చాడు. ఆయన ఈజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడు ఆయన. అంటే మన విద్యాలయాలలో సరైన విద్య లేదని, ఇక్కడ జ్ఞానం సరైనది కాదని మన దేశంలో ఉన్న వాళ్ళే విదేశాలలోకి వెళ్ళిపోయి అక్కడేదో సాధిద్దాం అనుకునే ఆలోచన, తప్పుడు ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి కదండి. అంటే దేశాన్ని గౌరవించమని పాటలు పాడతారు, దేశాన్ని బాగు చేద్దామంటారు, మరి పరాయి దేశాలకు వెళ్ళేందుకు పనిచేస్తున్నారు, ఎందుకు అక్కడ చదువుకుంటున్నారు, ఎందుకు అక్కడ వైద్యం తీసుకుంటున్నారు? బ్రెయిన్ అండి, బ్రెయిన్. దానికి ఎన్నో తప్పుడు ఆలోచనలు, ఎన్నో తప్పుడు ఆలోచనలు.
యేసుక్రీస్తుకి బ్రెయిన్ డ్యామేజ్ చేద్దామని వచ్చిందండి సాతాను. యేసుక్రీస్తుకే బ్రెయిన్ డ్యామేజ్ చేద్దాం. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈ ప్రపంచంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన కొండ దిగుతాడు. అప్పటికది వచ్చింది, వచ్చి అదేమందో తెలుసా, మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు అని ఏసంటే అదేమంటుందంటే రొట్టె వలనే బ్రతుకుతాడు అందది. మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు అని ఏసంటే వాడంటున్నాడు రొట్టె వలనే బ్రతుకుతాడు. నేను బైబిల్ కాలేజీ ప్రారంభించిన తొలి రోజుల్లో బైబిల్ పట్టుకుంటే ఎలా బ్రతుకుతారండి, వాళ్ళకు ఉద్యోగాలు ఎవరిస్తారండి అని చాలామంది అనేక రకాలుగా హేళన చేశారండి. ఈరోజు అన్ని శాస్త్రాలకు శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రకృతిలో కాపీ చేసిన శాస్త్రాలు, వాటికి నేను ఇచ్చే మొట్టమొదటి హెచ్చరిక ఈ శాస్త్రవేత్తలకి, వీళ్ళందరూ కూడా ప్రకృతిలో చూసిన వాటికి శాస్త్రాలు రాశారు. మరి ప్రకృతి శాస్త్రం ఎవరు రాశారు, ఎవరు రాసి ప్రకృతిని కలిగించారు? ఏ సైంటిస్ట్ కలిగించలేదు, ఎవడూ రాయలేదు. ఒక్క బైబిల్లో మాత్రమే ప్రకృతి శాస్త్రం గురించి వ్రాయబడింది. ప్రకృతి శాస్త్రంలో ఉన్న వాటిని చూసి ప్రకృతిలో శాస్త్రాలు రాశారు వీళ్ళు. దేవుడు కలిగించిన ప్రకృతిలో శాస్త్రాలను చూసి శాస్త్రాలు, వేరు వేరు శాస్త్రాలు రాశారు వాళ్ళు. మరి ప్రకృతి గురించిన శాస్త్రం ఏమి రాశారు? ఎవ్వడు ఏమి రాయలేదండి, రాయక తెలియక చేతగాక. వాళ్ళు ఏమన్నారో తెలుసండి, ఏమండి చెప్పేవాడు కూడా అప్పటికి పుట్టలేదు. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు చెప్పేవాడు కూడా పుట్టలేదు. వాడు పుట్టిన కొంత కాలానికి వాడు అంటాడు, ఈ విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం ప్రేలుడు సంభవించింది, అప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కలిగాయి అన్నాడు. ఎలా తెలిసి వీడికి? వాడు ఊహ అండి, ప్రతివాడు ఊహించే కదా. చార్లెస్ డార్విన్ చూశారు కదా, వాడు సేమ్ లైక్ మంకీ. వాడు ఫోటో చూడండి ఒకసారి, చూపిస్తాడు కోతి. మరలా ఎవరు, ఈజ్ ఎ క్రిస్టియన్ అండి, చార్లెస్ డార్విన్ క్రైస్తవుడు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి చదువుకున్న రోజుల్లో ఇతన్ని ఈ ప్రయోగానికి పంపితే ఆఫ్రికా వస్తూ ఆఫ్రికాలో ఈ పెద్ద పెద్ద కోతుల్ని చూశాడండి. అప్పుడు అతని మెదడులో ఒకటి బయలుదేరింది, ఎందుకంటే దానికున్న పొడవాటి చేతులు, దానికున్న పొడవాటి కాళ్ళు, దానికున్న రెండు కళ్ళు, దానికున్న మూతి, దానికున్న పళ్ళు, ఇవన్నీ చూసి వీడి ఫోటో కూడా అద్దంలో చూసుకుంటాడు కదండి. కోతు నుండి మానవుడు వచ్చాడు అని చెప్పేశాడండి. రాత్రి విన్నారు కదా పిల్లాడు చెప్పాడు. అంటే వాడికి తెలియదు, అంటే వాడు బైబిల్ చదవలేదు. వాడు చూడండి, వాడు అడలా ఉన్నాడు. ఆ పక్కన కోతును కూడా వేయండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఒక చింపాంజీని వేయండి ఆ పక్కనే, ఒక చింపాంజీని వాడి పక్కనే. అంటే దీడి ముఖం దాని ముఖం ఒకలాగా ఉంది. అది కాలక్రమాన జరిగే పరిణామాల వలన వాడు మారాడు, మనిషిగా మారిపోయింది కోతి అని చెప్పాడండి. ఇది క్రైస్తవ దేశాలను చెప్పుకున్న గ్రేట్ బ్రిటన్ లాంటిది కానీ, అమెరికా లాంటిది కానీ, ఆస్ట్రేలియా లాంటిది కానీ, న్యూజిలాండ్ లాంటిది కానీ, ఈ ప్రపంచ క్రైస్తవ దేశాలన్నీ కూడా బైబిల్ చూడకుండా
ఒక శాస్త్రవేత్త చెప్పింది నమ్మారు, అదే చదువుకున్నారు వాళ్ళు కూడా. ప్రకృతిని చూసి ప్రకృతి శాస్త్రాలు రాశారు. అసలు ప్రకృతి శాస్త్రం గురించి ఎవరు చెప్పారు? పుట్టించినవాడు చెప్పాలి కదండి, ఇది పుట్టించినవాడు చెప్పాలి. పుట్టించినవారెవరు? దానికి అదే కలిగిందని వీడంటాడేంటి? బుద్ధి లేనివాడు వాడు, వాడు ఒక ఈడియట్. ఏది కూడా దానంతటా అదే రాదు. అది ఒక్కటి మీరు తెలుసుకుంటే చాలా ఈజీ వర్డ్స్ మీకు చెప్తున్నాను. ఏది కూడా దానంతటా అదే రాదు. దాని వెనక ఎవరో ఒకరు ఉండక తప్పదు. ఒక మహాశక్తి. ఇలా చాలామంది శాస్త్రవేత్తలు ఇంకా సుదూర ప్రయాణాలు చేసి, ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరిని, అంటే నువ్వేదో చూసేసి అదొక శాస్త్రమా? పరిణామ సిద్ధాంతం. ఏమండి తీసే నేను ఆడ చూడలేకపోతున్నావు. దేవుని పిల్లలారా, ఏదో చూసి ఏదో రాసేయటం అనేది శాస్త్రం అయిపోయింది. అలాగే మరి ఇంగ్లీషు కవులు ఉన్నారు, ఇంగ్లీష్లో నవల్స్ రాసేవాళ్ళు ఉన్నారు. అంతరిక్షం మీద నవల్స్ రాసిన వాడి పేరు కూడా నేను అందులో రాశాను, హెచ్ డి వెల్. వాడు ఒక శాస్త్రం రాశాడు. ఏటా శాస్త్రం? నవల. ఈ మధ్యన ఒకడు సినిమాలు తీసి ఆ సినిమా హిట్ అయితే పిల్లల పాఠాల్లో పెట్టేయండి ఆ సినిమాలో ఆ పాట అని చెప్తున్నాడు వాడు. మంత్రి ఎవడు? ఒక్కో మంత్రి అయ్యాడు. అంటే హాల్లోకి వెళ్ళి బ్లాక్ టికెట్లు కొని అమ్ముకొని గుడ్డలు చెప్పుకొని టికెట్లు, బ్లాక్ టికెట్లు అమ్మేవాడు చూడండి, వాడు శుభ్రంగా చించేస్తారు బట్టలు. వాడు మనుషుల మీద నడిచి వెళ్ళిపోతుంటాడు బుకింగ్కి, లేకపోతే తెల్లవారు మంత్రం వేసుకుంటాడు ఆ బుకింగ్ దగ్గర. అలాంటి వాడు మంత్రివర్యుడైతే ఏమంటాడో తెలుసా? ఈ పాట పిల్లల పాటల పుస్తకాల్లో, పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉంటే బాగుంటుందండి అన్నాడు. అంటే సినిమాలు ఆదర్శమైన సినిమాలు అంతే కదండి, అవి పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండాలా? ఒకడన్నాడు ఒక మంత్రి, మంత్రులండి వీళ్ళందరూ, ఒక మంత్రి అన్నాడు, పాటలో ఉంటుంది. ప్రతి పిల్లాడు పిల్ల స్కూలుకి వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగులో కండోములు పెట్టుకోండి అన్నాడు. ఎయిడ్స్ విస్తరిస్తున్న కాలంలో ఏమండి ఇలాంటి గూండాలు, రౌడీషీటర్స్ నాయకులు అయిపోయిన తర్వాత చదువు సాము లేనివాడు, భూములు ఉన్నవాడు, పరపతి ఉన్నవాడు అధికారానికి వచ్చేసారండి. చదవరులు ఎవరు ఉండరండి. ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు. అసెంబ్లీలో పడుకునే వాళ్ళనే చూసాం, అసెంబ్లీలో బూత్ సినిమాలు వాళ్ళ సెల్ ఫోన్లో చూడడం చూసాం. కాబట్టి ఎంతమంది దొంగలండి వీళ్ళందరూ. వీళ్ళు ఏమి తెలుసుకుంటారండి? వీళ్ళు క్రైస్తవ దేశాల్లో కూడా అంతేనండి. ప్రపంచం ఇలా నలిగిపోతుందండి. నలిగిపోయినప్పుడు ఎవరో ఒకరు రావాలి. దేవుడు ఎవరో ఒకరి విప్లవకారుణ్ణి పంపాలి. ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, వీళ్ళందరూ విప్లవకారులే. న్యాయాధిపతులు వచ్చారు, అపోస్తలులు వచ్చారు, ప్రారంభ సంఘం వచ్చింది. కానీ వీళ్ళని ఎప్పుడూ ప్రపంచం అణగదొక్కిస్తూనే ఉందండి. వీళ్ళని పైకి రానివ్వటం లేదు. అలా ప్రకృతిని చూసిన వాడెవడు? ప్రకృతి పుట్టినప్పుడు ఉన్నవాడే ప్రకృతిని చూసేవాడు. ఎవరు చేస్తున్నారో చెప్పగలడు. వాడే లేనప్పుడు, వాడే పుట్టక ముందు ప్రకృతిలో ఏదో ప్రేలుడు సంభవించిందని నువ్వు చెప్పడం ఏంటి? నీ అనాలిసిస్, నీ థీరీస్ అన్ని, పనికిరా అనే థీరీస్ అన్ని చూపించి. కనుక ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఏ శాస్త్రాన్ని నమ్మకండి, ఎస్పెషల్గా
మీ హెల్త్ గురించి, మీ ఆరోగ్యం గురించి ఈ వైద్య శాస్త్రాన్ని అస్సలు నమ్మకండి. రోగం తెచ్చుకుంటేనే మీరు హాస్పిటల్ పాలవుతారు. రోగం రాకుండా ఉండటానికి మీరు కట్టడలు నియమించుకుంటే హాస్పిటల్కు వెళ్ళరు. అపూర్వీకులు ఉన్నారండి, వాళ్ళకి ఏం హాస్పిటల్స్ ఉన్నాయండి? ఏం హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి? ఏమీ లేవే. చాలా హ్యాపీగా ప్రతి కాళ్ళకి చెప్పులు ఉండవండి, ఒంటి మీద బట్టలు ఉండవండి. ఆ కొండలో ఉన్న వాళ్ళకి మన పూర్వీకులు అండి వాళ్ళందరూను. వాడు చాలా హ్యాపీగా బ్రతికారండి, ఆరోగ్యంగా ఉన్నారండి. వాడు బుడ్డితనం అది రాలేదండి, చెవిటితనం రాలేదండి. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటిని మాత్రమే తినడం నేర్చుకున్నారు వాళ్ళు. బైబిల్ చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఒకటి మెదడు, రెండు గుండె. దానికి అటాక్ ఉంటుంది, దీనికి అటాక్ ఉంటుంది. కిడ్నీస్కి అటాక్ ఉండదండి, లివర్కి అటాక్ ఉండదండి, పెద్ద పేగులు చిన్న పేగులకి అటాక్స్ ఏమి ఉండవండి. అటాక్ అంటే అర్థం ఏంటో తెలుసా? గుద్దే వెళ్ళి, చంపే వెళ్ళి, చంపేయి, అలాంటి అటాక్స్ మన బాడీలో రెండింటి నుండి సంభవిస్తాయండి. ఒకటి మెదడు, రెండు గుండె. ఈ రెండు కూడా మన ఆరోగ్య సూత్రాలను బట్టి మన శరీరంలో భద్రంగా పెట్టాడు దేవుడు. భద్రంగా పెట్టిన దేవుడే దానికి ఒక గైడ్ రాశాడు, అదే ద హోలీ బైబిల్. ఎలా మీరు వాడాలి, మీరు ఏది తినాలి, మీరు ఏది తినకూడదు. ఇశ్రాయేలు కాలంలో అండి, అప్పటికి ఇశ్రాయేలీలకి వైద్య శాస్త్రం అంటూ ఏది లేదండి. ఆయన చెప్పేవాడు, గిట్టలు చీలి నెమరు వేసే జంతువులను మీరు తినండి అన్నాడు. ఆ కాలానికి మళ్ళీ మర్చిపోకూడదు ఈ పాయింట్, ఆ కాలానికి గిట్టలు చీలి. ఎందుకంటే ఈ కాలంలో టోటల్ భూమి అంతా పాడైపోయిందండి. ఆ కాలంలో భూమి చాలా నిమ్మళంగా ఉందండి, ఆరోగ్యంగా ఉందండి. మీకు తెలుసో తెలీదో, ఢిల్లీలో ఈ రైతులు గడ్డి కాల్చటాలు, బట్టీలు పెట్టటాలు, పొగ ఫ్యాక్టరీస్ నుంచి పొగలు వదలటాలు ఇవన్నీ చేయటం వల్ల ఢిల్లీ నగర వీధులు, మీ అందరికీ తెలుసు, ఢిల్లీ నగర వీధులు మసకబారిపోయాయండి. రోడ్డు అంటే లేని కారులు గుద్దుకున్నాయి, లారీలు గుద్దుకున్నాయి. అంటే కనబడటం లేదు, పట్టపగ లైట్లు వేసుకొని వెళ్తున్నాయి అవి. కరోనా వచ్చినప్పుడు అన్ని ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. కారణం పని చేయడానికి వర్కర్స్ రాలేదు, నడపడానికి డ్రైవర్స్ రాలేదు. వీళ్ళు రాకపోవటం వల్ల మెన్ పవర్, మనుష్య శక్తి, మనుషులు రాకపోవటం వల్ల ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిపోయండి. అప్పుడు ఢిల్లీ గురించి రాశాడండి, ఢిల్లీ నుంచి హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయండి. కరోనా టైంలో ఢిల్లీ నుంచి హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయి. అంటే మొత్తం పొల్యూషన్ అంతా పోయింది. 3 సంవత్సరాలండి, 3 సంవత్సరాలు ఫ్యాక్టరీస్ బంద్ అయిపోతే 3 సంవత్సరాల తర్వాత హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయి, తాజ్మహల్ కనబడుతుంది క్లియర్గా. అంటే మనుషులు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారట, పాడైపోతుంది. అడవి వదిలే పొగ, వాడు విడిచిపెట్టే పాయిజన్ వాటర్, కెమికల్ వాటర్ ఈ నేలలోకి వెళ్ళి తాగే నీళ్లు కలుషితం అవుతుంది, పీల్చే గాలి కలుషితం అవుతుంది. అవి లోపలికి వెళ్ళి చేసే పని ఏంటో తెలుసా?
దేవుడు తన ఇష్ట ప్రకారంగా చేసిన మన అవయవాలను పాడు చేయటమే వాటి పని. ఏమండి, అలా మనం ఈ పీల్చే గాలిలోను, త్రాగే నీళ్లలోను, తినే ఆహారంలోను, కాయగూరల్లోను, ఆకుకూరల్లోను, చివరికి బియ్యంలోను, చివరికి ధాన్యంలోను, చివరికి గోధుమలలోను నకిలీ ప్లాస్టిక్తో చేసేస్తున్నారు బియ్యాన్ని. ప్లాస్టిక్ మనం తెలుసుకున్నాం గత కాలంలో, ప్లాస్టిక్స్తో రైస్, ప్లాస్టిక్స్తో గోధుమలు, చివరికి మాంసాన్ని కూడా కృత్రిమ పదార్థాల చేత మాంసాన్ని తయారు చేసేస్తున్నారు. గుడ్లు కూడా కృత్రిమంగా గుడ్లు తయారు చేసేస్తున్నారు. మనం గుడ్డు రూపాన్ని చూస్తాం, గుడ్డు రంగును చూస్తామే తప్ప దేవుడు సృష్టించిన గుడ్డు లాంటి గుడ్డు కాదది, మనుష్యుడు కలిగించిన గుడ్డు. అవి తినేస్తే ఏమైపోతామండి మనం? మన ఆరోగ్యం చెడిపోతుంది, మన రక్తం చెడిపోతుంది, మన బ్లడ్ చెడిపోతుంది, మన కిడ్నీస్ చెడిపోతున్నాయి. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్, చెవులు వినబడకపోవటం, కళ్ళు కనబడకపోవటం, ముడుకులలో నొప్పులు, భుజాలలో నొప్పులు, కడుపులో మంట, వెన్నుముకలో నొప్పి, నడవలేము, కూర్చోలేము, పడుకోలేము. అంటే సెమినార్కి ఒక సోదరు వచ్చింది, ఇప్పుడే విన్నాను ఇందాక నేను ఇక్కడికి బయలుదేరే ముందు. ఆమెకి మోకాళ్ళు ఆపరేషన్ చేశారు, ఆమె పడుకోవటం లేదండి. ఒక కుర్చీ మీద కూర్చొని, ఒక ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టుకొని రాత్రంతా అలాగే ఆ కుర్చీలో నిద్రపోతుందండి పాపం. వాక్యం వినడానికి వచ్చిన ఆమె. అంటే మనం తీసుకునే ఈ గాలి కానీ నీరు కానీ దేవుడు చేసినవి, వీటిని కల్తీ చేసేస్తున్నాడు మనుషుడు. నేలను కల్తీ చేసేసి భయంకరమైనటువంటి కాయగూరలు పండిస్తున్నాడు, భయంకరమైనటువంటి ధాన్యాన్ని పండిస్తున్నాడు. ఇవన్నీ కలుషితం అయిపోవటం వల్ల మన ప్రతి దిన మన లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతుందండి. దేవుని పిల్లలారా, ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు? మనమే చేసుకున్నామండి. మీరు కోటీశ్వరులుగా ఉన్నవారే పదవులలోకి వెళతారు, మర్చిపోకండి ఈ సీక్రెట్. ఎప్పుడు కూడా పేదవాడికి ఎవరికి కూడా ఏ పార్టీలోనూ సీటు ఇవ్వరు. బాగా వినాలి, ఐఎమ్ అగెన్స్ట్ ది పాలిటిక్స్. నాకు అస్సలండి ఆ పాలిటిక్స్ పేరెత్తితే చాలా కోపం అండి. ఎందుకంటే మోసం చేశారు మమ్మల్ని వాళ్ళు, మోసం చేశారు, మోసం చేశారు. క్రైస్తవ్యాన్ని కాపాడుదామని ఎన్ని ధర్నాలు, ఎన్ని ఊరేగింపులు, ఈ బజరంగ దళ వాళ్ళు, శివసేన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవులను చంపుతుంటే, చర్చలు పడగొడుతుంటే, ఏదో చేసిస్తే ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, మనకు అండగా ఉంటుంది అనుకుంటే పడగొట్టబడిన పడగొట్టబడుతున్నాయి, చంపబడిన వారు చంపబడిపోతున్నారు. ప్రభుత్వం కిమ్మనకుండా ప్రధానమంత్రి కూడా నోరు మూసుకొని ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకుండా ఉన్నాడు. ఎందుకు? ఎక్కువ మంది హిందువులు కావటం, మతఛాందస్యవాదులు పార్లమెంట్లో ఉన్నారు, మతఛాందస్యవాదులు అసెంబ్లీలో ఉన్నారు. వీళ్ళెవరు? ఒక టిక్కెట్, ఒక పార్టీ తరఫున ఒక టిక్కెట్ నీకు కావాలంటే 30 కోట్లు ఇప్పుడు ప్రజెంట్ రేటు. అడగండి మీరు మీ ఎమ్మెల్యే లాలుంటే అడగండి, మా డాడీ గారు చెప్పారని చెప్పడం పర్వాలేదు, నా పేరు వినే ఉంటాడు. 30 కోట్లు, 30 కోట్లు ఇచ్చి పార్టీ టిక్కెట్ తీసుకొని నువ్వు ఎక్కడ పోటీ చేయాలో చెప్తాడు. అక్కడ పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న 1000 మందికి ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? సీట్లు పంచేస్తావా? వాళ్ళు సామాన్యులు కాదండి,
ఇప్పుడు ఒక ఓటుకి 30,000 లేక 50,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో అయితే మనకు డబ్బు వస్తుందని ఏమైనా ఆశపడుతున్నారా? మీకు డబ్బు వస్తుందని ఆశపడితే మీకు జబ్బు వచ్చి చచ్చిపోతారు వాళ్ళకు ఓట్లు వేస్తే. నన్ను అడిగితే మీరు ఎవరికి ఓట్లు వేయడం అవసరం లేదండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఒక దైవజనుడుగా, ఒక దేవుని కుమారునిగా, ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజర్గా మీరు అసలు ఓట్లు వేయకూడదు. ఎవరికి ఓట్లు వేయాలి? మీ ఊరిలో ఎవరు ఉత్తముడు, ఎవనికి ఉత్తమ గుణాలున్నాయి అంటే బైబిల్ను పాటించేవారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేవారు. కాబట్టి నాకు డబ్బులు వస్తున్నాయండి. ఎలా వస్తున్నాయి? ఇదిగోండి బైబిల్ కళాశాలలు, విశ్వవిద్యాలయం, ఏమండి బైబిల్ రీసెర్చ్ సెంటర్స్, ఆ పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి రేపు కూర్చుంటున్నారు 2 గంటలకి. వాడు కట్టిన ఎగ్జామినేషన్ ఫీజు 30-40 లక్షలు వస్తుందండి. 30-40 లక్షలు వస్తుందండి. ఇలా సంవత్సరానికి 2 సార్లు యాన్యువల్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్. మీ డాడీ యథార్థవంతుడు, మోసగాడు కాడు. అయితే ఈ ధనాన్ని నేను ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇదిగో మీరు అనుభవిస్తున్నారే ఈ క్యాంపస్, దీనంతటికీ ఖర్చు పెడుతున్నాడు. ప్రతి నెల నా పిల్లలకి వాడు ఎలా బ్రతుకుతారు అని ప్రతి నెల ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3 లక్షల రూపాయలు పంపించేస్తుంటానండి. 31వ తారీఖుకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అడగండి ఎవరినైనా మీరు. 31కి రేపు ఫస్ట్ అనగా ఈవేళ్లే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసేస్తాను. ఎందుకంటే నా పిల్లలు రేషన్ కొట్టు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, పక్కనున్న కిరాణా కొట్టు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళతో ఏం చెప్తారో తెలుసా, మాకు రేపు శాలరీ వస్తుందండి, మా డాడీ పంపుతాడు, మీకు ఇచ్చేస్తాం, పర్వాలేదు అరువు ఇవ్వండి అనగానే అవును వీళ్ళు ఇచ్చేస్తారు అని మీకు నమ్మకంగా ఇస్తారు. నేను కానీ పంపకపోతే నా పిల్లలు మాట తప్పిపోతారు వాళ్ళ దగ్గర. నా పిల్లలు వాళ్ళ దగ్గర మాట తప్పిపోతారు. నా పిల్లలు వాక్యాన్ని ప్రకటించే నా పిల్లలు యథార్థవంతులు కనుక వాళ్ళు మాట తప్పని వారుగా ఉండాలి అంటే 31 హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒకటే వార్నింగ్ ఇస్తానండి. నా పిల్లలు ఒకటే వార్నింగ్ ఇస్తారు. ఇంతకీ వార్నింగ్ ఇచ్చిన ఎవరో తెలుసండి, నిలబడండి మిస్టర్ జాన్సన్, చూడండి వాడు ఎంత ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాడు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమని చెప్తాడు తెలుసండి, జాన్సన్ గారు అరగంటలో వారి అకౌంట్లో జమ చేసేస్తారండి అంటాడు బ్యాంక్ మేనేజరు. అరగంటలో ఆల్ ఓవర్ ఇండియా అనకాపల్లికి విశాఖపట్నానికి కాదు, ఆల్ ఓవర్ ఇండియా అరగంటలోకి వెళ్ళిపోతే వాడు అకౌంట్లో అమౌంట్ పడిపోద్ది అంటారు. అటు చూసారు ఎలా ఉన్నాడు. పాప నాన్న అంటున్నాడట వాడిని కూర్చోరాను ఆయన, ఒరే మీ అమ్మ ప్రిన్సిపాల్ అయిపోయింది, వేదిక మీద ఎక్కిపోయింది, నువ్వేమో పిఏటుది డైరెక్టర్ అయిపోయావు, నువ్వు అన్ని అకౌంట్లు ఇటు పక్క మెడిసిన్స్ తాతయ్యకి ఇవ్వటం వల్ల మొన్నటి వరకు నువ్వు మా ఇంటికి వస్తావనే నమ్మకం కొంచెం ఉండేది, ఎప్పుడైతే మిమ్మల్ని దత్తత చేసుకున్నానని మీ తాతయ్య చెప్పాడో ఆయాస కూడా పోయిందిరా నాకు అంటున్నాడట. నమ్మకమైన ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నారా, వాళ్ళని నిలబెట్టండి. వాళ్ళని ఎవరు నిలబెడతారండి? మీరే కదండి నిలబెట్టాలి. మీరు నిలబెట్టరు, మంచివాడిని నిలబెట్టరు, మంచివాడిని నిలబెట్టరండి. అందరూ 30 కోట్లు ఇచ్చి పార్టీ టికెట్ తెచ్చుకున్నవాడు, ఏమండి 5,000 నుంచి 50,000 వరకు ఓటుకిచ్చేవాడు, వాడు గెలిస్తే మీ ఊర్లో వచ్చేది విష పదార్థాలు విడుదల చేసే నీరు,
విష పదార్థాలు విడుదల చేసే వాయువు విడిచిపెట్టి టోటల్ వాటర్ అండ్ ఎర్త్ భూమి నీరు గాలి మొత్తం పొల్యూట్ చేస్తాడండి, పాడు చేసేస్తాడు. మీ ఊరికి ఆసుపత్రులు ఉండవు, అవునా? పల్లెటూళ్ళకి ఆసుపత్రులు ఉండవు, సరైన మందులు ఉండవు, అన్ని డూప్లికేట్స్ మందులు, సబ్బులు డూప్లికేటు, పాలు డూప్లికేటు, ఏమండి ఆకుకూరలు డూప్లికేటు, అంత కల్తీ అండి. ఆయిలు కుక్కల్ని నక్కల్ని చంపేసి చచ్చిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి మంచి నూనె మీకు ఇస్తున్నాడు, తెలుసా మీకు కదా సంగతి? మంచి రుచికరమైన అనుకుంటున్నారా మీరు? రుచి ఎప్పుడు మారుతుంది? ఒరిజినల్గా ఉన్న నూనె వాడినప్పుడు. ఒరిజినల్ నూనె వాడుతుంటారు మీ ఇంట్లో, మంచి ఆయిల్ తెచ్చుకుంటారు మీరు. మీరు కొనుక్కునేటప్పుడు నూనె మంచి బ్రాండ్, మంచి కంపెనీ, పేరున్నది ఏది అది తెచ్చుకొని వాడతారు. కానీ ఆ స్టార్ హోటల్లో వండుతుంటారే ఆ నూనె ఎప్పుడైనా చూసారా మీరు? రామోజీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లాడ్జెస్ కట్టాడండి, డబ్బాలతో నూనె అమ్మేస్తున్నాడండి. అందులో ఒకడు డబ్బాలతో నూనె తెచ్చి నూనె కావాలిటండి అన్నాడు. నీకెక్కడతరా బాబు ఈ నూనె అని అడిగాం. ఇంటింటికి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. నీ ఏది ఒకసారి ఓపెన్ చేసి చూపించంటే ఎర్రగా ఉందండి. ఒకసారి ప్రైలు చేసి అది చివరికి నలుపు అయిపోతే వాడక దాన్ని ఇంటింటికి తీసుకొచ్చి అమ్మడం మొదలు పెడుతున్నారు. దానిని రోడ్డు పక్కన ఉంటాయి చూసారా, నిలబడి మరి తినేస్తుంటారు మీరు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటారు వాటిని, అక్కడ నిలబడి తినేస్తుంటారండి. ఎంత ఆనందంగా తింటారంటే ఆకుల్లో పెట్టినా తినేస్తారు అక్కడ మీరు. అది ఎంత పాయిజనస్ ఫుడ్ తెలుసండి మీకు, క్యాన్సర్. వద్దండి, అమ్మను కానీ మీరు చేసుకున్న భార్యను కానీ వండమని చెప్పండి. నూనె లేకపోయినా పర్లేదండి, గంజన్న వండుకొని కొంచెం ఉప్పు కలుపుకొని ఉల్లిపాయ నంచుకొనే తినేయండి. ఫుడ్ దొరక్కపోతే, కూరలు దొరక్కపోతే. కానీ ఈ సువాసనలకు నువ్వు లొంగిపోయి, ఈ మసాలా వాసనలకు నువ్వు దొరికిపోతే క్యాన్సరు ప్రపంచవ్యాప్తంగా 60% ఆక్రమించిందండి. ఇప్పుడు 40 పాళ్ళే క్యాన్సర్ తక్కువ. అంటే 800 కోట్ల మందిలో 60% క్యాన్సర్ వచ్చేస్తుందట. మేము ఆ మధ్యన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి, ఎయిటీసీ తరఫున విశాఖపట్నం బిల్డింగ్ ముందు న్యూస్ మీడియా వాళ్ళని రప్పించి, ఏంటి నాయన ప్రోగ్రామ్ పేరు, వాళ్ళ విజయవాడలో కూడా లోపల స్టెమ్ సెల్ డొనేషన్ లోపల పెట్టి అవి తడిపిన తర్వాత, నాలిక మీద తడిపిన తర్వాత అవి పట్టుకొని తీసుకెళ్ళిపోయారండి. 3,500 చిల్లర ఆ రోజు నా పిల్లలు వచ్చారండి ఆ టెస్ట్ చేసుకోవడానికి. వీళ్ళది ఎవరికైనా సరిపోతే, బోన్ మ్యారో ఉన్నా లేకపోతే ఇతరత్ర క్యాన్సర్ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నా వాటిని నిర్మూలించడానికి వారి బ్లడ్ ఉపయోగపడుతుంది. ఆ 3,500 మందిలో విశాఖపట్నంలో ఒక అమ్మాయి ఆమెది సెలెక్ట్ అయిందండి. వాళ్ళ అబ్బాయి రావాలి పైకి వేదిక మీదకి. వాళ్ళ అబ్బాయి బాబీ కొడుకు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అమ్మాయికి అప్పుడు ఆ స్టెల్స్ అన్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పుడు ఈమె స్టెల్ సెలెక్ట్ అయింది, మ్యాచ్ అయింది.
మ్యాచ్ అవగానే వెంటనే దాన్ని టెస్ట్కి పంపించారు. ఏంటి వచ్చాడండి, రారా తొందరగా రా వేదిక మీదకి రా, ఏమండి ఆమె ఆమెది స్టెల్ చెక్ చేసేసరికి అందులో క్యాన్సర్ కనిపించిందండి. చూపించాను కెమెరా, వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్. వాళ్ళు ఇంటిమేట్ చేశారండి, వీళ్ళు చూస్తే విశాఖపట్నంలో ఉన్నారు. టెస్టింగ్ మాత్రం ఒక దగ్గర జరిగింది. ఏమండి మీరు ఇచ్చారు కదా, పలానా ఆమెకు క్యాన్సర్ ఉంది, జాగ్రత్త చూడమనండి అన్నారు. పాపం ఆమె ఏం చేసింది, వీళ్ళమ్మ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ ఉన్న సందర్భంగా విజయవాడ వెళ్ళి వాళ్ళమ్మ క్యాన్సర్ పేషెంట్గా ఉంటే ఆమెకు సహాయపడుతుంది. చివరికి ఈమెకి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత కీమోథెరపీలు చేయించాడండి పాపం వాళ్ళ తండ్రి. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది, మన దగ్గర ఒక వ్యాన్, హోమినీ వ్యాన్ ఒకటి వచ్చి ఆ గ్రౌండ్లో, మీరు పార్క్ చేసిన గ్రౌండ్లో ఒక హోటల్ పెట్టాడు. నిన్న పాట పాడాడు వాళ్ళ తమ్ముడు అనుకుంటానా, బాబు బాబీ తమ్ముడు, బాబీయే బాబీ పాట పాడాడు. వీళ్ళ నాన్న, డాడీ మీ కోడలికి ఇలా అయింది, నేను ఇక్కడ స్టాల్ పెట్టుకుంటాను డాడీ. పెట్టుకోను ఆయన అన్న. చూసారండి, మరలా మీకు చెప్తున్నాను, ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పదు. మనం చేసిన తప్పులకి మనకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏంటంటే టెస్ట్ చేయించుకోవటమే. మీరు ఏంటో టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ టెస్ట్ దాని పేరు ఏంటి, ఏం టెస్ట్ అంటారా జాన్సన్? లింకోసైటిస్. నేను చేయించుకుంటానండి, నా కొడుకు చేయిస్తానండి, నా కూతురికి చేయిస్తానండి, నా కోడలికి చేయిస్తానండి. ఇది చాలా ప్రమాదకరమైనది, వస్తుంది నేనున్నానని చెప్పదు, ఏమి జ్వరం రాదు, తలనొప్పి రాదు, ఏమి. ఆయన బొమ్మ పోయింది, అక్కడ ఉండండి ఒకరు పట్టుకొని, బొమ్మ పోయింది ఇక్కడ, అక్కడ పెద్ద తాడేసి కట్టేయంటరా. ఇంత డిస్టర్బెన్స్ ఉంటే అరే నా స్పీడ్ ఏమైపోద్దిరా, మొత్తం అన్నీ మర్చిపోతుంటాను, అన్నీ లూజ్ కాంటాక్ట్సే. తడుక్కొని ఉంటారు అంతే. ఎందుకు పోయిందో ఇంజనీర్లకే తెలియదు. మళ్ళీ అక్కడ ఎంతమంది ఉన్నారు, నాసా ఇంజనీర్లాగా ఒక 22 మంది ఉన్నారు. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న ఒక 10 మంది ఉన్నారు, మీకు కనబడటం లేదు. ఎత్తుగా కనిపించే వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉండగానే బొమ్మ పోతుంటుంది. ఆ బొమ్మ వాళ్ళకి కనబడదు, మాకు కనబడుతుంది. ఇక్కడ తర్జన భజన చేసుకోండి, ఎక్కడ పోయిందో చూడండి. మీకు ఇందాక చెప్పాను, ఒకటి పట్టుకొని కూర్చుంటారా అని. దేవుని పిల్లలారా, నాయనా మీ అమ్మమ్మ గారు ఉన్నారా, చనిపోయారు క్యాన్సర్తో. పరిచర్య మొన్నటి వరకు పరిచర్య చేసిందండి వీళ్ళమ్మగారు వెళ్ళి, ఇప్పుడు ఆమె క్యాన్సర్తో బాధపడుతుందండి. థెరపీలన్నీ కీమోథెరపీలన్నీ అయిపోయాయండి, తగ్గదండి. మీరు మందులు వాడండి అంతే, డాక్టర్ ఇచ్చిన అడ్వైజ్. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ అయినా ఇచ్చిన గొప్ప అడ్వైజ్ ఏంటంటే, మా దగ్గర ఉన్న మందులు మేము ఇస్తామండి, మేము ట్రై చేస్తామండి, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే చచ్చిపోతారు. మీరు కూర్చోకూడదు, గాడ్ బ్లెస్ యూ. ఈ ఎందుకు అనాథగా, ఈ పిల్లలు అనాథలు అవ్వాలి. ఇప్పుడు మీరు చేసిన తప్పులకి
మీ పిల్లలు ఏం తప్పు చేశారని మీరు కన్నారే వాళ్ళని, ఎవరికి వదిలేస్తారు వాళ్ళని? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి, మీ ఇష్టం వచ్చినట్టు తిని, మీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, బైబిల్ చూడక, బైబిల్ శాస్త్రాన్ని పరిశోధించక, దేవుని మాటలు పట్టించుకోక, తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి అన్నట్టు ఆడుతూ పాడుతూ ఈ జీవితంలో మీ భూ సంబంధమైన ఆనందాల కోసమే బ్రతుకుతున్నారే తప్ప, మీకు పుట్టిన పిల్లలు ఏమైపోతారో భవిష్యత్తులో ఆలోచించండి. మీ పిల్లల మీద ఇంకా జాలుందా? మీ పిల్లల మీద మీకు దయ ఉందా? మీరు కన్నారు వాళ్ళని, మీరు ఏవైనా వాళ్ళు ఏమైపోతారు? మీరేమైపోతారు? ఏ రోగం లేకుండా చందు చచ్చిపోయాడే. దేవుని సేవలో ఉన్న యవన బిడ్డలే చచ్చిపోతున్నప్పుడు సకల దుష్గుణాలు కలిగినటువంటి మీరు మీ ఇష్టం వచ్చిన భోజనాలు తింటూ, మీ ఇష్టం వచ్చినవి త్రాగుతూ, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, మీ ఇష్టం వచ్చినట్టుగా తెలివిగా ఉంటూ నిద్రపోక ఏమైపోతారు? మిమ్మల్ని నమ్ము మిమ్మల్ని కట్టుకున్న భార్య ఏమవుతుంది? మీరు కన్న పిల్లలు ఏమవుతారు? వాళ్ళ మీద జాలి పడుతున్నారా? తండ్రిని చూడండి, ఆ పైన తండ్రిని చూడండి. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసండి. మంచి ప్రకృతినిచ్చాడే, ఆరోగ్యకరమైన ప్రకృతినిచ్చి ప్రతిదినము దాన్ని బాగు చేస్తున్నాడు చూడండి. ఈ ప్రకృతిని దేవుడు ప్రతిదినము క్లీనింగ్ సర్వీసింగ్. నీ మోటార్ సైకిల్ని తుడిచేసుకుంటావు, కడిగేసుకుంటావే. నీ వాచ్ని తుడిచేసుకుంటావే. నీ బట్టలు ఉతికేసుకుంటావే. దేవుడు మనల్ని కలిగించినందుకు ఈ ప్రకృతిని ప్రతిరోజు శుభ్రం చేస్తున్నాడు. ప్రతిరోజు శుభ్రం చేస్తున్నాడు ఆయన మీకోసం. కానీ దేవుడు చేసిన శుభ్రతను మించిపోయి పాడు చేసే అశుభ్రత ప్రపంచ మానవాళి చేస్తుంది. దోపిడి దొంగలందరూ దొరికిందనాయన రెఫరెన్స్ కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం చూడండి, అండర్లైన్ చేయండి. అది కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనం చదువు. తండ్రి, నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడ్డాయి. ప్రకృతి సృజింపబడింది. అట్లు నీవు నీ ఊపిరితో అలాగే పుట్టించినప్పటి నుంచి భూతలమును నూతనపరుచుచున్నావు. మన ప్రకృతినటండి ఆయన నూతనపరుస్తున్నాడటండి. ఏమండి, అన్నం పారేస్తే నాకు చాలా కోపం అండి. నీళ్లు పారేస్తుంటారు, అనవసరంగా వదిలేస్తుంటారు కదా, నాకు చాలా కోపం అండి. అవి మనుషుడు చేసినవి కాదండి, దేవుడిచ్చినవండి. ఒక ధాన్యపు గింజ మొలకెత్తాలి కదా, నేల దానిని రైతు దున్నాలి కదా, విత్తనము నాటాలి కదా, అవి మొలవాలి కదా. కొన్ని వందలు వేల గింజలు ఒక ధాన్యపు గింజకు వస్తాయి. అవి మిల్లుకెళ్ళాలి, ఆడించాలి, బియ్యం తేవాలి, మనం వండుకొని తినాలి. ఇంత ప్రాసెస్ ఉంది దానికి. మనిషి చేసిన ప్రాసెస్, ఇక దేవుడు చేసిన ప్రాసెస్, ఈ మొక్కగా మొలవటానికి నేల పనిచేయాలి, అది పచ్చగా మారడానికి సూర్య రశ్మి కావాలి, అవి బ్రతకటానికి నీళ్లు పంపాలి పొలానికి. ఇవన్నీ ఎవరివి? దేవుడివి. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా ఆయన?
బుద్ధి లేక పారస్తవా అన్నం. పారస్తవా, నా పిల్లలు అన్నం వదిలేస్తే చాలా కోపం అండి నాకు. మాంసం ముక్కలు కొంచెం తిని వదిలేస్తుంటారండి, చాలా బాధపడతానండి. ఏ అది కూడా తినలేవా చిన్న ముక్క? ఇంత మాంసాలు బారెత్తుంటారండి చాలా మంది. హోటల్లో చూడండి, తాగేసి వస్తాడు పీకమయ్య, ఓ పది చెప్తాడు ఐటమ్స్, ఒక మూడు తిని మిగతా వదిలేసిపోతాడు. వాడికి ఎంత నెగ్లిజెన్స్ అండి వాడికి. టమాటాలు పండిస్తారండి ఈ కర్నూలు సైడు, నాకు బాగా తెలుసండి కర్నూలు. లారీలతో టమాటీ మార్కెట్లో టమాటీ రేటు, టమాటో రేటు దెబ్బతింటుంది అనేసరికి, అంటే పడిపోద్ది రేటు పడిపోద్ది. ఒక్కొక్కసారి కేజీ అర్ధ రూపాయి, కేజీ రూపాయి కూడా టమాటీలు ఇచ్చేస్తుంటారు. అప్పుడు లారీలతో టమాటోలు తీసుకెళ్ళి పారేస్తారండి. పచ్చని చెట్టు మొలిచి పచ్చటి కాయలు కాసి ఎర్రటి పళ్ళు పండితే ఆ రంగును చూచి ఆనందించే మనం, వాటిని పారేయటం అనేది కొవ్వు పట్టింది కదరా మీకు, కొవ్వు పట్టింది కదా, భూస్వాములు కదా, రేటు మార్కెట్లో రేటు పెంచేయాలి దానికి. అక్కడ రేటు పడిపోద్దని ఇక్కడ వీటిని పారేస్తావా? వీటిని దేవుడు ఎంత కోపగిస్తాడండి. మా జాన్సన్ గారు పాటలు ఇవ్వేనండి, నేను మాట్లాడిన మాటలే కదండి వాడు ప్రసవ వాడి పాటలన్నీ. ఆ రైతుడు పురుగుల మందు పట్టుకొని పాట రెడీ చేయి, పురుగుల మందు పట్టుకొని ఆకాశం పక్క చూసి దేవుడితో వాదిస్తున్నాడు చూడండి, వాడు బుద్ధి లేనోడు, వాడు దేవుడితో వాదిస్తున్నాడు. ఏం చేసావయ్యా మాకు, నువ్వేం చేసావు మాకు అంటున్నాడు ఈ బుద్ధిహీనుడు. చదువు లేదు, సాము లేదు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు, అడి మనిషే కాడా? నేను బాధపడుతుంటే మీరు చప్పట్లు కొడతారు, అన్నం బారాయకంటారా అంటే చప్పట్లు. ఏంటారు ఏమన్నాడండి కీర్తన గ్రంథంలో దేవుడు? 104:30 నీవు నీ ఊపిరి విడవగా అవిశ్వజింపబడును, అట్లు నీవు భూతలమును, భూతలమును అంటే భూమి ఉపరితలం మీద భాగం అంతా. సముద్రాల గురించి చెప్పటం లేదు ఆయన, అదంత ఉప్పు నీరు. అక్కడి నుంచి నీరు తీసుకుంటాయి మేఘాలు, మన నేల మీదకి వస్తాయి, మన ఊరికి వస్తాయి, మన ఇంటికి వస్తాయి, మన ఇంటి మీద పడతాయి. నువ్వు నీళ్లు తేగలవా ఇప్పుడు? మాకు 7 బోర్లు పని, 7 బోర్లు నీరు సరిపోవటం లేదు, మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు సరిపోవటం లేదు, 300,000 లీటర్లు. దేవుడిచ్చిన ఈ ప్రకృతిని మనిషి పాడు చేస్తున్నాడు, పాడు చేసేసాడు. వాడు పాడు చేసుకొని వాడు కాలగమనాలను మార్చేసి ఋతువులను గతులు తప్పించి స్వార్థపల్లి ఏం చేస్తారండి? సంవత్సరానికి ఒకసారి పండించాలన్నాడు దేవుడు నేలను, సంవత్సరానికి ఒక్కసారే. ఒక్కసారే అంటే ఎప్పుడు దేవా అని అడుగుతావా? తొలకరి వానలు వస్తాయి అంటాడు. తొలకరి వానలు, తొలి వానలు, కడవరి వానలు వచ్చినంత వరకు నీ నేలను పండించు. ఒకసారి చాలు పండిస్తే. కానీ వ్యాపారస్తులు, దోపిడి దొంగలు, స్వార్థ పరులు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పురుగుల మందులు కొట్టి విష పదార్థాలు నింపి ఎప్పుడు పడితే అప్పుడు నాటేసుకుంటే, వర్షాలు పడితే మరి నువ్వు పొలంలోని ధాన్యం చెట్టు విరిగిపోయే, మొక్క విరిగిపోయి పాడైపోతా ధాన్యం?
మళ్ళీ ఏడుపు మొక్క పెట్టి పైన దేవుణ్ణి అంటావేటి? నీ తొలకరి వానలు వచ్చినప్పుడే, ఎందుకంటే భూమికి సారం ఉండాలి. భూమికి దేవుడిచ్చిన సారం అది. ఏమంటే సంవత్సరానికి ఒక బిడ్డని కంటేనే తల్లి వీక్ అయిపోద్ది. అవునండి, మన తల్లులు మనల్ని కన్నారు. సంవత్సరానికి ఒక బిడ్డని కంటేనే తల్లి పాపం జవసత్వాలు ఉడికిపోతాయండి, పాపం డొక్కులో మారిపోద్ది ఆ పర్సన్. అమ్మ డొక్కులో మారిపోద్ది. సంవత్సరానికి రెండు కానుపులు మొదలెడితే చచ్చిపోద్దండి. నేలంతే, నేలని ఒకసారి పండించు, మరలా చంద్రుడు వలన, సూర్యుని వలన, ఋతువుల వలన నీ నేల సారవంతం చేస్తాడు దేవుడు. అది నీకు తెలీదు, ప్రపంచంలో ఎవడు చెప్పలేదు. ఎక్కడ చెప్పాడండి ఋతువుల గురించి, ఈ పంటల గురించి? లేవీ కాండం, డిప్యూటీ డైరెక్టర్లు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నారు, రిఫరెన్స్లు తెలియక, లేకపోతే చెప్పలేక. నాకు చాలా కోపం వస్తుంది ఈడీడీల మీద. 25వ అధ్యాయం 3వ వచనం, లేవీ కాండం 25వ అధ్యాయం 3వ వచనం. ఆరు సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి నీ పంట పండించుకో. 6 సంవత్సరాలు విత్తు అంటే 6 సంవత్సరాలు పండించు. 3 పంటలు 4 పంటలు కాదు, మళ్ళా ఒక పంట. దేవుడు చెప్తున్నాడు వీడు ఎలాగ అమాయకుడు ఈ మనిషి, లేదా స్వార్థపరుడు, వీడే తప్పుడు పని చేస్తాడో అని. 6 సంవత్సరములు నీ చేను విత్తు, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల చెట్లను బద్ధించి దాని ఫలములు కూర్చుకొని వచ్చును. 7వ సంవత్సరం వచ్చేటప్పటికి భూమికి మహావిశ్రాంతి కాలము, అందులో నువ్వు చేను విత్తకు. అప్పుడు నువ్వు పంట వేయకూడదు, దానికి ఇవ్వాలి కదా రెస్ట్. కనే 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 కుక్క పిల్లలు కన్నట్టు కనేస్తే, పంది పిల్లలు పెట్టేసినట్టు కనే 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 కనే, ఆ తల్లి ఏమైపోద్ది? ఎలాగుండేది పంది? పందిలో ఎలాగుంటాయండి? పోతుల్లాగా ఉంటాయండి అవి. పిల్లలు పెట్టిన తర్వాత చూడండి, బక్క అయిపోయి ఉంటుంది. ఎదుగుడు సీకుతుంటాయి 10 కలిసి. మరి ఆ 10 మందిని పెట్టింది, మరి 10 మంది చీకాలి కదా, పాలు ఎక్కడి నుంచి వస్తుంది? నేలను చీక్కు తింటున్నారండి, పీక్కు తింటున్నారండి స్వార్థపరులు. ఇకపోతే కృత నిబంధనలో అంటాడమాట, కాలములు, ఋతువులను, మాసములను, ఆయా కాలం దిన ఆయా కాలాల్లో మీకు ఇస్తాను అంటున్నాడు. చూడండి అందులో ఉంటుంది బైబిల్లో. అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం, అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం, ఆయనను ఆకాశము నుండి ఆయన మీకు వర్షాన్ని ఇస్తాడు, ఫలవంతమైన ఋతువులు. ఫలవంతమైన ఋతువులు ఏమండి? ఇప్పుడు ఫలవంతమైన ఋతువులు లేవండి, గతులు తెప్పిపోయాయి. గతులు తెప్పిపోయాయి, పొల్యూట్ చేసేశారు, పాడు చేసేశారు ప్రకృతిని. దేవుడు అంటున్నాడు కృత నిబంధనలో, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, మీకు ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం, నేనున్నాను మీ నాన్నని పోషిస్తున్నాను అనే సాక్ష్యం, తన్ను గురించిన సాక్ష్యం, సాక్ష్యం. ఆ సాక్ష్యం లేకుండా చేయలేదు ఆయన, చేస్తున్నాడు మనకి. ఆహా,
ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నామండి. ఏమండి, ఈ 800 కోట్ల మంది మానవులలో సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు తలకాయలు ఉన్నాయంటారా వీళ్ళకి? 400 కోట్ల క్రైస్తవులకి తలకాయలు ఉన్నాయా? తలకాయ ఉంటే బైబిల్ చదువుతాడు, బ్రెయిన్ పెడతాడు అక్కడ, బ్రెయిన్ అక్కడ పెడితే గుండె బాగుంటుంది. బ్రెయిన్ పెట్టలేదనుకో నీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నీ హార్ట్ డ్యామేజ్ అవుతుంది. ఎంతమంది చచ్చిపోతున్నారండి, చచ్చిపోతే చచ్చిపోయినప్పుడు మాకేంటి అనుకుంటున్నారండి? డబ్బున్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతే ఇప్పుడు అమాయకులే చచ్చిపోతారండి, పేదవాళ్ళు చచ్చిపోతారండి. అంత మంచి దేవుడు ఈ భూప్రపంచాన్ని అంతటినీ మన కోసం, మనకిచ్చిన శరీరాన్ని క్షేమముగా ఆరోగ్యముగా పోషించటానికి ఈ ఫలవంతమైన ఋతువులను ఆహార పదార్థాలను మనకిచ్చాడు ఆయన. ఆకుకూరలు కాయగూరలు కల్తీ లేకుండా పండించుకోవాలి మనం. ఏమండి, మనం పండించుకోలేము. మరి రైతులు ఏమని అంటే, రైతులు ఆత్మహత్యలు అంటారు. మళ్ళా ఎందుకు అన్ని పంటలు వేసేస్తావు? వర్షాలు వస్తాయని తెలుసు కదా, సిస్టమ్ పాడైపోయింది, ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు కదా. ఇప్పుడు క్లైమేట్ ఏంటండి, ఇప్పుడు క్లైమేట్ తెలుసు, వాతావరణ పరిస్థితి తెలుసా? ఎప్పుడు ప్రళయం వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండలు మాడిపోతాయో తెలీదు. మారిపోతున్నాయి కాలాలు, కాలాలు మారిపోవటం వల్ల కాలం తెలియక ఏదో పంట వేసుకుందామని సామాన్య రైతులు అనుకుంటే ఆ పంటలన్నీ వర్షాల కింద తుఫానులతో పోతున్నాయండి. దానికి నీ బ్రెయిన్ ఉపయోగించు. ప్రభుత్వానికి బ్రెయిన్ లేదు 100%, అందుకు ఓటేయొద్దు అంటున్నాను. ప్రభుత్వానికి బ్రెయిన్ లేదండి, ఉంటే వాళ్ళు అడ్వైస్ చేయాలి ఆ రాష్ట్ర ప్రజలకు, ఆ దేశ ప్రజలకు అడ్వైస్ చేయండి, అడ్వైజర్గా ఉండండి, పిలవండి సైంటిస్టుల్ని. వర్షాల కాలం చెప్పు, ముందు ఫ్యాక్టరీలన్నీ మూసాయి, ముందు పొగ రాకుండా చూడు, ఈ కలుషితం అయిపోకూడదు పదార్థం అంతా. అటెన్షన్ చెప్తున్నావా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్. రోజుకు 100 సిగరెట్లు కాల్చు, ఈ ప్రకటన పెట్టి రోజుకు 100 సిగరెట్లు కాల్చు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్. సిగరెట్ పెట్టి మీద ఆడ పెట్టి మీద ఆ పెట్టులో నుంచి సిగరెట్ తీసి అక్కడే కొడతారు టప టప టప్ప అని. అప్పుడు నోట్లెట్టి ఊతుంటాడు రైలు బండిలాగా. ఇది ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం యాడండి, అంటే సిగరెట్లు చెడిపోవాలి, వాడు బాగా మత్తెక్కి ఊపిరితిత్తులు చెడిపోవాలి, వాడు తొందరగా తగ్గిపోతే జనసంఖ్య తగ్గిపోతుంది, జనసంఖ్య తగ్గిపోవటం వల్ల దోపిడీ మేము ఎక్కువ చేసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అండి? ఇంగిత జ్ఞానం ఉందా అండి వాళ్ళకి? మెడికల్ కాలేజీలు ఆడవే, ఇంజనీరింగ్ కాలేజీలు ఆడవే, టొబాకో ఫ్యాక్టరీలు ఆడవే, గంజాయి తోటలు ఆడవే, దొంగతనంగా పండించిన వాళ్ళు ఆడలేనండి. బార్షాప్ లైసెన్సులు ఎక్కడ పడితే అక్కడే, ఒరే రామ దేవాలయమైనా కృష్ణ దేవాలయమైనా యేసు దేవాలయమైనా అక్కడ ఒక పబ్బు క్లబ్ పెట్టాయి. ఓ భక్తులు ఇటు వెళ్తారు అటు వెళ్తారు ఇటు వెళ్తారు, అక్కడ తాగేస్తారు ఇక్కడికి ఎత్తుతారు. ఏమంటే ఇది మన దేశంలోనే కదండి, అన్ని దేశాల్లోనూ ఉందండి ఇది. ఏమంటే ఎవరి సైంటిస్టులు అంటారు, మేధావి వర్గం అంటారు, ఇంటలెక్చువల్స్ అంటారు, ఏదేదో చెత్తా చెదారం మున్సిపాలిటీ అంటారు, ఎవరికి బుర్ర లేదా అండి? పాలన రూలింగ్, హౌ టు రూల్ ది పీపుల్, ప్రపంచంలో ఎవరికి తెలియదండి. బైబుల్ పండితుడు మాత్రమే చెప్పగలడు ఎలా రూల్ చెయ్యాలో. రాజుల గ్రంథంలో నదుల్ని దేశాల మధ్య తవ్వి తీసుకొచ్చారండి, తెలుసా బైబిల్లో? రాజుల గ్రంథంలో
దేశంలో ఎక్కడో ఉన్న నీరు దేశం మధ్యం గుండా పారడానికి కాలవలు తవ్వించారండి. రాజుల కాలంలో క్రీస్తు పూర్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిందండి, ఏఐటీసీసీ, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఏమని రాసిందంటే, ఎవరండి ఆ బెంగళూరు కర్ణాటక మోక్షగండ విశ్వేశ్వరయ్య, ఆయన ఒక అడ్వైస్ చేశాడండి భారతదేశానికి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తవ్వేయండి అన్నాడు. కాలువ తవ్వేయండి, గోదావరి లాంటి కృష్ణానది లాంటి కాలువ తవ్వేయండి. తవ్వేసి అన్ని రాష్ట్రాలకి కాలువలు పంచేయండి. హిమాలయంలో కూడా నీరు ఎప్పుడూ ప్రవహిస్తుంటుంది, జీవనదులు అంటారు అట్లని. ఆ నది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది అండి, ఉప్పు సముద్రంలో కలిసిపోతుంది. మరి ఆ మంచినీళ్ళు ఉప్పు సముద్రంలో కలిసిపోతే ఎలా అండి? కొట్టేయండి, అర్రా కాలువ కొట్టేయండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలువ కొట్టి అన్ని రాష్ట్రాలకి సైడ్ కాలువలు ఇవ్వండి అన్నాడు. చచ్చిపోయాడు. ఎక్కడి నుంచి చెప్పాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి శాస్త్రవేత్త అండి అన్నారు ఆయన్ని. కానీ కాలం ఎవడూ తవ్వలేదు. భారత ప్రధానికి వాళ్ళందరికీ రాశామండి ఉత్తరాన్ని. బుద్ధి లేని వారు లారా, అదిగోండి ఆ లెటరు. క్లోజప్ చేయి నాన్న, ఎవరికి అడ్రస్ చేసామో క్లోజప్ చేయి. అడ్రస్ను పోని క్లోజప్ చేయు, అడ్రస్ను క్లోజప్ చేయి. ఏదో మేమేది ఊరకనే చెప్పుకుంటున్నాం అనుకుంటున్నారా? పిడి సుందర్రావు ఈజ్ అ లైన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ రామనాథ్ దించు కిందకు దించు, శ్రీ రామనాథ్ కోవింద్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ. డేట్ చూపించు ఆయన, డేట్ చూపించు. రైట్ సైడ్ ఉంది డేటు, రైట్ సైడ్ ఉంది డేటు, అది చూపించు. 2017లో రాసామండి, ఆగస్టు 3. ఏమని రాసామండి సబ్జెక్టు? సపోర్ట్ టు ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ ఫ్రమ్ ఏఐటిసిసి. తవ్వి నదులనన్నీ అనుసంధానం చేయండి, భారతదేశం బాగుంటుంది, రైతులు కంగారు పడరు. ఎప్పుడు జీవనదులు? దీనికి సమాధానం ఇచ్చేసారండి ఈ పెద్ద పాటుగాళ్ళగా, దీనికి సమాధానం కూడా ఇచ్చేశారు. ఓ, మీ సూచన అంత అమోఘంగా ఉంది, కానీ పట్టించుకో నేనన్నానండి. ఎందుకంటే పట్టించుకోలేదు ఈవాడి వరకును. రాజుల గ్రంథం, ఏ రాజులు? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఎప్పుడు చెప్పాడు దేవుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పాడని మన భారతీయులందరూ అంటారు. కానీ పిడి సుందరరావు అంటాడు, ఏ గుండం గండం చెప్పలేదు ఇది, ఏ గుండం చెప్పినా ఏ గండం చెప్పినా బైబిల్ కాపీ చేస్తారు అన్నాను అని రిఫరెన్స్ పెట్టానండి. ఏటా రిఫరెన్సు? హిస్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి యెషయా ప్రవక్త కాలం, అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథములో రాయబడి ఉన్నది. 2వ దిన వృత్తాంతములు 32వ అధ్యాయము 4వ వచనం.
బహుజనులు పోగై అషూరు రాజులు రానేలా. ఇది ఒకరు చదవండి, అందరూ చదివేయండి. ఒకరు గట్టిగా చదువుతారు, మిగతా వాళ్ళు నోరు మూసుకొని ఊరుకోండి. విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకుని ఊటలన్నిటినీ దేశము మధ్య నుండా పారుచున్న కాలువను అడ్డిరి. దేశం మధ్య గుండా రావాలండి, అడ్డారో పోయారో వదిలేడు దరిద్రులు. ఇది బైబుల్లోది. విశ్వేశ్వరయ్య నిన్నగా మన పుట్టాడు, బొడ్డోడు అని చిన్న బిడ్డడు, శాస్త్రవేత్త, అగ్రికల్చరల్ శాస్త్రవేత్త కావచ్చు, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా మొట్టమొదటిసారిగా లేచినప్పుడు ఒక మాట అన్నాడు, మేము తవ్విస్తా ఉన్నాడు. ఉమాభారతి, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు కానీ కాలం మాత్రం లేదు, వాళ్ళ గోతులు తవ్వించుకుంటున్నారు. ఆలోచన, దేవుని ఆలోచనలు లేవండి, బైబిల్ ఆలోచనలు లేవండి సమాజానికి. ఆ పిల్లలు అందుకే బైబిల్ శాస్త్రవేత్తలు. ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టింది ఈ మాట నా నోట నుండి. ఏదైనా ఆ సరికొత్త పందా రావాలంటే ద గ్రేట్ చేంజ్, ద గ్రేట్ సెన్సేషనల్ టాపిక్ ఏది రావాలన్నా నా నోట నుంచే రావాలి. ఆలోచనలు దేవునివి, దేవుని ఆలోచనలు ఎవరో బైబిల్ చదవలేదు. అందుకే దొంగగా చదివిన వాళ్ళు నా సలహా అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. దొంగగా కాపీ కొట్టిన శాస్త్రవేత్తలు మేము కనిపెట్టాము అని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ దొంగలు కదా, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు అనే టాపిక్ రాశాను సింహగర్జనలో, చూడండి. బైబిల్ను దొంగిలించిన, బైబిల్ పేరు చెప్తే యేసుక్రీస్తు గొప్పోడైపోతాడని, లోకమంతా క్రైస్తవులు అయిపోతారని జడిసిపోయినటువంటి పిరికి పందలు, దమ్ము లేనివారు, మగతనం లేనివారు, అమ్మకి అబ్బకి పుట్టని వారు రెచ్చగొడతానని అందుకే పబ్లిక్ మీటింగ్స్లో ఒక్కడికి ఎక్కువ మండవు. ఎందుకంటే దొంగడుకు తేలుకుంటున్నట్టు ఉండిపోతారు, నిజమే కదా. మెదడు పని చేయాలి, బైబుల్ మీద మీ మెదడు పెట్టండి. నీకు మైండ్ స్ట్రెస్ వచ్చేస్తుంటుంది, ఓవర్ థింకింగ్, ఓవర్ క్రిమినల్ థింకింగ్, ఇవి నీకు ఎక్కువ. నా భార్యను ఎలా పెంచాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా చదివించాలి, ఏ పెద్ద కాన్వెంట్లో వేయాలి, ఐఏఎస్ చదివించాలా, ఐపీఎస్ చదివించాలా, ఇదేనా నీ స్ట్రెస్, ఇవేనా మీ గొడవలు? బైబిల్ని చదివి ఆలోచించరా, దేవుని ప్రణాళికను మానవాళికి తెలియజేయరా, ఈ సమాజానికి చెప్పరా. దిక్కుమాలిన సమాజం అండి అది, వాళ్ళకి ఎవరు దిక్కు లేరు, మీరే దిక్కు క్రైస్తవులు. అందుకే మిమ్మల్ని ఏమన్నాడు, మిమ్మల్ని ఎందుకు పుట్టించారో తెలుసా? భూమిని తలక్రిందులు చేయుటకు. ఎందుకు పుట్టించాడట మనల్ని? భూమిని తలక్రిందులు చేయడం. విడి సుందర్రావు 21వ శతాబ్దంలో భూమిని తలక్రిందులు చేయడం ఆరంభించాడు. ఒక్కడు 100,000,000 మంది అయిపోయారు రోజున పిల్లలు భూమిని తలక్రిందులు చేయటానికి. అవ్వాలి, అదే సురేష్ బాధ, కువైట్ సురేష్ బాధ. వాట్ నెక్స్ట్? ఏం వింటున్నారు? అదే నిన్ను చిన్ను చెప్తున్నాడు, పుస్తకాలు తర్జుమా చేస్తూ అన్ని భాషల్లో ప్రింట్ చేస్తున్నా,
చిన్న పిల్లాడు, మరణశయ్య మీద ఉన్నాడు. కిందట సెమినార్లో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, 2 నెలల్లో మంచం పట్టాడు. ప్రాణం పోతుందేమో అని దేవుణ్ణి అడిగాం. బతికించు తండ్రి, నా కొడుకును బ్రతికించు, నాకివ్వాలి నువ్వు అన్నాను. ఉండాలండి, మీరుండాలి. అందుకేనండి రెసిడెన్షియల్ బైబుల్ కాలేజీ పుట్టించాము ఈ సంవత్సరం. మీ పిల్లలు పంపించండి అందులోకి. బైబుల్ శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు అందరికీ గొప్పవాళ్ళు వీళ్ళే. బైబుల్ శాస్త్రవేత్తలు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. నీ మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సాత్వికమైన మైండ్, మెదడు శరీరమునకు జీవము. నా పిల్లలు చూపించాను కదండి మొన్న వేదిక మీద, నా పిల్లలు చూపించాను. చాలామంది పాపం మీలో చాలామంది పిల్లల్ని పరామర్శిస్తూ ఒక మంచి మాట అన్నారు, నేను చాలా ఆనందపడుతున్నాను ఆ మాట విని. ఏమన్నారంటే, అమ్మా మేము ఎలాగ చేయలేకపోతున్నాం డాడీకి, మీరైనా డాడీని జాగ్రత్తగా చూసుకుందమ్మా. చాలా సంతోషం దేవుని పిల్లలారా. ఇలాంటి లోతైన విషయాలు బైబిల్ నుంచి బయటకు తీసి కుళ్ళిపోయిన వ్యవస్థ మీద ఈ బాణాలు విడిచిపెట్టకపోతే ప్రపంచం నాశనానికి దగ్గరికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, చాలా భయంకరంగా వెళుతుంది. సాత్వికమైన మనస్సు, నీ మనస్సు ప్రశాంతంగా పెట్టుకో. నా పిల్లలు వచ్చి నాకు చాలా ప్రశాంతత ఇస్తారండి. ఏమండి, మరే రోజుకి నాకు ఉదయం నుంచి రాత్రి వరకు టోటల్ నంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎన్నో చెప్పు. 21 ట్యాబ్లెట్స్ అండి రోజుకి నేను వాడుతున్న ట్యాబ్లెట్స్, 21. ఎందుకు, ప్రకృతి వల్ల వాడైపోయింది నా బాడీ. నా బాడీ ప్రకృతి వల్ల వాడైపోయింది. ఎంత మంచోళ్ళైనా వాడైపోతారు. ఇప్పుడు దేవుని పిల్లలకు చావు ఎలా వస్తుందో, ఈ ప్రకృతి వలన మానవ సమాజం హరించుకుపోతుంది. 21 ట్యాబ్లెట్లు అండి, ఒక్క ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదండి. నిజంగా అండి, ఒక్క ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదు. వాడు అంత చిన్నోడా అండి, నిలబడరా, వాడు చాలా చిన్నోడండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుందండి. నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాగానే, ఇంతకీ రిపోర్ట్ చేయటానికి మా తాత ఎందుకు అక్కడికి వెళ్ళాలి, నువ్వే రా అని పిలుస్తాడు, రప్పిస్తాడు ఇక్కడికి. వాడు మొత్తం కిట్టు పట్టుకొని వస్తాడు, నా బ్లడ్ తీస్తాడు. ఏ టెస్ట్లు చేయిస్తాడో వాడికి మైక్ ఇచ్చండి, వాడికి మైక్ ఇస్తే వాడు చెప్తాడు, నా నోరు తిరగదండి. నాకు బైబిల్ తప్ప ఏ మందులు పేర్లు తెలియవు, ఏ పద ఏ సంగతులు కూడా నేను అర్థం చేసుకోలేనండి. ఒక్కొక్క మందు మెడిసిన్ పేరు చెప్పినాయన, మెడికల్ టెస్ట్ పేర్లు, ప్లాస్మా షుగర్ దగ్గర పెట్టుకో, ప్లాస్మా షుగర్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, సీరం యూరియా అండ్ క్రియేటిన్, లింఫోసైటిస్, లివర్ ఫంక్షనింగ్, విటమిన్ డి, కాల్షియం, మినరల్ టెస్ట్. ఈ టెస్ట్ రిపోర్ట్లు వస్తాయండి. అది చిన్నోడండి, వాళ్ళ నాన్నకు పాపం బెంగపట్టేసింది, మా డాడీ నా కొడుకు నాకు ఇవ్వడగాలి ఇంకా అని. నాయన, నీ దగ్గరున్నా నా దగ్గరున్నా దేవుడి దగ్గర ఉన్నాడనే సంగతి మర్చిపోక కొడుక. వాడి గురించి ఏం బెంగపడొద్దు, వాడిని దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాను. మళ్ళా తెప్పలు కొడుతున్నారా, మళ్ళా కొడుతున్నారు. మీరందరూ కూడా అలాగే కూర్చోవాలి. రిపోర్ట్ రాగానే ఏం చేస్తాడో వాడే చెప్తాడండి, నేను చెప్పను. చెప్పరా, రిపోర్ట్ రాగానే ఏం చేస్తాం, రిపోర్ట్
మైక్ ఇవ్వండి నాయన. రిపోర్ట్ వచ్చిన వెంటనే రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొని జనరల్ ఫిజిషియన్ అదేవిధంగా డాక్టర్ గారు ఉంటారు, తాతయ్య గారికి స్పెషల్గా ట్రీట్ చేస్తారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు, వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేస్తే ఆయన మందులన్నింటినీ కూడా ప్రీవియస్ 3 మంత్స్ అంతా కూడా చెక్ చేసి రిపోర్ట్ని బట్టి మెడిసిన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అందరికీనండి, మా ఫ్యామిలీలో అందరికీ వీడే డాక్టర్ అండి. అందరికీ కూర్చోరాయినా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి వాడు లేకపోతే మిగిలిన ఈ 7 పిల్లలు ఉన్నారు చూసారా, మిగిలిన ఎవరికి పారాసెటమాల్ కూడా తెలియదండి. వాళ్ళు ఏమిస్తారని ఒక మంది ఇచ్చారనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ప్రవీణులండి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రతిపూట అందించేది ఒకరైతే, ఆరోగ్యానికి ఏ సమయానికి ఏ మందు ఇవ్వాలో ఆ మెడిసిన్స్ ఇచ్చేవారు మరొకరైతే, ఏమండి మరి అన్ని రకాలుగా మానసికంగా నేను ఎందులోనూ కూడా స్ట్రెస్ అయిపోకుండా నా మనసుకు ఒత్తిడి లేకుండా ఆనందంగా నవ్వుకుంటూ నా ముందు ప్రవర్తించే బట్టలు ఉతికేవాళ్ళు మరొకరైతే, ఇలాగ ఒక్కొక్కరు అండి వాళ్ళ వాళ్ళ విధి, వారానికి ఒక్కరోజు వాళ్ళ భర్తల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి వస్తారండి నా దగ్గర. మార్నింగ్ 10-11 గంటలకు వస్తారండి, సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోతారండి, ఇంకా రాత్రికి నేను నిద్రపోతాను కనుక. దేవుని పిల్లలారా, మన తండ్రి మనల్ని ఆయన తన కొడుకులిద్దరూ కోటానుకోట్ల మంది దేవదూతల చేత మిమ్మల్ని కాపాడుతున్నాడండి. నాకు తమ్ముడుగురేనండి, రక్తం వల్ల పుట్టిన వాళ్ళు ఇద్దరైతే, వాక్యం వల్ల పుట్టిన వాళ్ళు 7, తమ్ముడుగురైతే దేవునికి కోటానుకోట్ల మంది పిల్లల్ని కోటానుకోట్ల మంది దేవదూతల పర్యవేక్షణలో మనల్ని పెంచుతున్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండి ఆయన మనకి. ఎంత గొప్ప తండ్రి అండి మనకు నిజంగా దొరికాడు. ప్రకృతిని బాగు చేస్తుంటే, మనిషి ప్రకృతిని నాశనం చేసేస్తుంటే, అమాయకులైన తన ప్రజలు చచ్చిపోతుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడండి మన కన్న తండ్రి మన కోసం. మీరు జాగ్రత్త పడాలి, మీ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. పౌలు గారి మాట జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఈ శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరం. నేను చచ్చిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, క్రీస్తుతో కూడా వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను, కానీ మిమ్మును బట్టి నేను ఈ శరీరం మందు నిలిచి ఉండాలి అంటున్నాడండి. నిజంగా ఎంత గొప్ప కొడుకండి నిజంగా యేసు దేవునికి. ఇక పరిశుద్ధాత్మ దేవుడండి, పెంతెకొస్తు పండుగ దినమున 2000 సంవత్సరాల క్రితం భూమండలం మీదకి వచ్చి విశ్వకోటి మానవాళిని కాపాడటానికి ఆయన పర్యవేక్షణ, సృష్టి పుట్టక ముందు జలముల పైన అల్లాడిన ఆ చిన్న కొడుకు మన కోసం, ప్రకృతిని కలిగించటానికి మన కోసం, ఈ ప్రకృతిని కలిగించటానికి జలములలో ఉంచబడిన పదార్థాన్ని ఎప్పుడూ కాపాడుతూ జలముల పైన అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని చిన్న కొడుకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనకు మంచేదో చెడ్డేదో కీడేదో తెలియచేస్తూ మనకు ప్రేరణిస్తూ మంచి మార్గాన్ని నడిపించడానికి ప్రయాస పడుతుంటే, ఆయన కన్న 2 మన పని మీదే ఉండగా, ఆయన పరలోకపు తండ్రి కూడా మన పని మీదే ఉండగా, ఆయన సర్వ సైన్యాలు కోటానుకోట్ల సేవకులు రక్షణ పొందుతున్న మీకు పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులుగా పిలువబడుతున్నారే మహాబల పరాక్రమ గల దేవదూతలండి వాళ్ళు. ఏమనుకుంటున్నారు వాళ్ళని, ఇంతమంది కష్టపడి పని చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరో తెలుసండి భూమి మీద? మీరు గర్వపడే మాట చెప్తాను, నా పిల్లలు మాత్రమే. మీరేనండి, మిగతా వాళ్ళందరూ పోయారండి, వాళ్ళు రారు. మీరు పిలిచినా రారు వాళ్ళు, వచ్చేవాళ్ళను ఆపలేరు, రాని వారిని పిలవలేరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వచనము, సంతోష హృదయము మీ గుండె సంతోష హృదయము
ముఖమునకు తేటనిచ్చును. నా ముఖం బాగుందా? బాగుంది కదండి. నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, బాగుంది నాకు తెలుసు. సంతోష హృదయం నా తండ్రి ఉన్నాడండి. చాలామంది అప్పుడప్పుడు నా పిల్లలతో చెప్తాను, మా డాడీ ఎవరో తెలుసా, నీ గుండె ఆగిపోద్ది పేరు చెప్తే అంటాను. ఎవరని అడుగుతారు చెప్పనంటాను. ఏ బిర్లా పేరు టాటా పేరు చెప్తాను అనుకుంటారు వాళ్ళు. మా తండ్రి పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసీనుడు, అంత గొప్ప తండ్రి మన తండ్రి అయితే మీకేంటర్రా భయం? దేనికర్రా అమ్మా మనసు పాడు చేసుకుంటున్నారు? ఏంటర్రా మీ విచారాలు? దేనికర్రా మీరు దుఃఖపడుతున్నారు? అంటే మీరు తండ్రిని నమ్మటం లేదా? మీకు విశ్వాసం లేదా? నేను నమ్ముతున్నానరా, మా డాడీని నేను నమ్ముతున్నాను. రియల్గా ఆయన ఫాదర్. నన్ను కన్నవాడు వెళ్ళిపోయాడు, నన్ను కన్నవాడు వెళ్ళిపోయాడు. నన్ను పంపినవాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. ఎంతవరకు? ముదిమి వచ్చు వరకు. ఎక్కడ వేసుకుంటాడట? చంకన పెట్టుకుంటాడు అన్నాడు. తల వెంట్రుకలు నెరయ్య వరకు చంక పెట్టుకున్నవాడును నేనే కొడుక, నేనే నిన్ను ఎత్తుకుంటానన్నాడు. ఎత్తుకుంటున్నాడండి నిజంగా. నేనే నిన్ను చేశాను కదా, మరి నేనే కదా చంకనేసుకోవాలి, నేనే కదా కన్నాను, మరి నేనే కదా ఎత్తుకోవాలి. ఏమండి తండ్రి ఇన్ని మాటలు అంటుంటే మీకు ఇంకా నమ్మకం రాలేదా? ఏడుస్తున్న పిల్లల్ని కూడా ఈడ్చుకుపోతుంటారండి కొంతమంది తల్లులు నడిపించుకొని. ఏడుస్తున్న పిల్లల్ని కూడా ఈడ్చుకుంటూ పోతారు, నడవరాని ఒకటి వేస్తారు. మరలా మన తండ్రి అలాంటివాడు కదండి, ఎత్తుకుంటాడు వెంటనే. ఏడవకు నాయన, నేను ఎత్తుకుంటాను. ఎంత ప్రేమ! చూద్దాం పాట. వినరే నరులారా, వింతైన దేవుని ప్రేమ. సామెతలు 15:13 ఏం చదువుకున్నామండి? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. వైద్యం అండి, మీకు ఏ రోగాలు రావండి, ఇవి కానీ పాటించారనుకోండి రోగం మీ దరికి చేరదు. మొదటి నుంచి మనకెవరు చెప్పకపోవటం వల్ల, నాకు తెలియకపోవటం వల్ల, ఆ చిన్ననాటి నుండి భయంకరమైనటువంటి పాయిజనస్ ఫుడ్ తినటం వల్ల, తల్లిదండ్రుల వలన ఈ రోగాలు ఎన్నో మనకి సంక్రమిస్తున్నాయి. జాగ్రత్త పడాలి. మన ఆత్మను కూడా నిత్యాగ్ని దండలకు తీసుకు, ఎందుకంటే దేవుడు తిడతాం మనం అక్కడ. ఆత్మ నలిగిపోవునంటే మనోదుఖము వలన. ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? దేనికి దుఃఖపడుతున్నావు? దుఃఖపడకు, నీ తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరనుకున్నారు? ఈజ్ మిలియనర్ అండ్ ట్రిలియనర్. నీకు ఏది కావాలో సాధిస్తాడు. ఏది అడుగు ఆయన్ని. మీకు నిజంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారి గురించిన మాట అండి అది. మీరు అడుగుక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. 20 లక్షలు కావాలనుకున్నాండి ఇల్లు కట్టడానికి. చందుకి 4 లక్షలు కలెక్ట్ చేసామండి సంఘంలో పిల్లల ద్వారా. మీరు 8 లక్షలు ఇచ్చారండి, అంటే 12 లక్షలు అయిపోయింది. ఏనా ఇంకొక 8 లాక్స్ ఇల్లు అయిపోద్ది. 8 లాక్స్ వచ్చేస్తాయి, బాధపడిపోకు, కుంగిపోకు. 8 లక్షలు ఎలాగో వస్తాయి, ఎక్కడ అప్పు చేద్దాం? ఎందుకు అప్పు ఎందుకు వస్తాయి? వెయిట్ అండ్ సీ. ఆకలితో ఆకాశం వైపు చూస్తున్నాడు పాపం. అందులో నాన్ వెజిటేరియన్ ఏలి ఎవరండి? నాన్ వెజిటేరియన్. ఏం బీరకాయలు తోటకూర కాడలు తేకూడదా? కాకులు
ఆకులు పళ్ళు కాయలు తేకూడదా? పళ్ళు తేయలేదు, ఆకుకూరలు తేయలేదు, ఏమండి కాయకూరలు తేయలేదు, ఏమి తెస్తున్నాయట? ఉదయము ప్రతిరోజు, ఉదయము సాయంత్రం, మళ్ళీ ఉదయము సాయంత్రం రెండు పూట్లు కూడా గురువుగారికి రొట్టెలు మాంసము అతని యొద్దకు తీసుకొని వస్తున్నాయి. ఏవి? కాకులు. అవే పెద్ద దొంగవే, పంజేతిలో ఉన్న ఎత్తుకెళ్ళిపోతాయి. ఏమండి ఏలియా మాంసం బాగా తింటాడు, బోధకులు అందుకేనండి మాంసం బాగా తింటున్నారు. నిజమండి, దేవుడు కూడా ఏలియా మనస్సు ఎరిగిన వాడు కదండి. కొడుకు ఏం తింటాడో తెలుసు కదా, కొడుకు ఏం తింటాడో తెలుసు. నా మనవాడిని జాన్సన్ గారి అబ్బాయిని అడుగుతాను, ఒరే నాన్న ఏం కావాలరా నేను చెప్పరా అంట అని అడుగుతానండి నేను. వాడు వెజిటేరియన్ అయితే ముఖం మాడుస్తాడు, వాళ్ళ నాన్న దగ్గర బాగా నాన్ వెజ్ తినడం మొదలెట్టాడు. వాడి గురించి డే బై డే నాన్ వెజ్, ఎక్కువ ఫిష్ వండుతానండి వాళ్ళకి, ఆరోగ్యానికి మంచిదని. దేవుడు కూడా ఏలియాకి ఏం కావాలనుకో అనుకున్నాడు, ఆయనకు తెలుసండి నా కొడుకు మాంసం ఎక్కువ పెట్టాలి, పుట్టు మాంసం తినేస్తే జబ్బైపోడా, అలాగని ఉట్టు రొట్టెలు తినేస్తే తినగలడా. ఒక తల్లి ఆలోచించినట్టు ఆలోచించాడండి దేవుడు. నిజంగా ఆయన మనసు ఒకసారి మీరు ఆలోచించండి, ఏలే పర్లేదులే రెండు రెండు ముక్కలు పడేవాడే తినేసి ఉంటాడు అనుకోలేదండి మహానుభావుడు. మనం మరి హోటల్కి వెళ్ళామంటే పరోటా విత్ చికెన్ కావండి, చపాతీ విత్ మటన్ ఎలా చెప్తాం? నాన్ వెజిటేరియన్. మళ్ళీ ఉదయము సాయంకాలం ఎక్కడ అడ్రస్? అడ్రస్ నువ్వెక్కడున్నా, భూమి మీద నువ్వెక్కడున్నా, నువ్వెక్కడున్నా భూమి మీద, ఈస్ట్ గోదావరిలో ఉన్నావా, వెస్ట్ గోదావరిలో ఉన్నావా, గుంటూరులో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, నార్త్ అమెరికాలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితులలోనైనా భూమి మీద ఏ చోటనైనా నీ ఉన్న చోటకి తేవలసినవి తెచ్చి పెడతాయి, నువ్వు తినవలసినవి నువ్వు తిను. ఏమంటే తండ్రి ప్రేమ అండి చెప్తున్నాను మీకు, తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. నా కొడుక్కి నా పిల్లలు ఉన్నారు కదండి, మొట్టమొదట డిప్యూటీ డైరెక్టర్ చేశాను వాళ్ళని, వాళ్ళకి ఎందుకోనండి కార్లు, ఒక కార్లు ఇవ్వాలనుకున్నానండి అనుకున్నానండి ఆ సెమినార్లో కార్లు ఇచ్చానండి. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అనుకున్నారండి కార్లు? కాదండి, మొన్న మా కార్లు ఇచ్చేసాం. మా కారులు ఉన్నాడు కదా బిలియనర్ అండి, ట్రిలియనర్, ఆయన ఇస్తాడు మాకు, మేము మాకున్నాం ఇచ్చేయాలి ముందు. మీకు లేకపోతే కదా ఆయన మనల్ని చూస్తాడు, ఎవరి దగ్గర లేదో వాళ్ళనే చూస్తాడు. ఆకలితో ఉన్న ఏలియన్ చూశాడు, నాన్ వెజిటేరియన్, ఆయన ఎక్కువ మటన్ తింటాడు. ఈరోజు నా పిల్లలందరూ కారులో తిరుగుతున్నారండి, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమండి వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ అయినందుకు, వాళ్ళు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినందుకు, దేవుని సేవ కోసం కారులు ఎక్కారు. మీకు అర్థమైందా? కారు కొనుక్కోవాలని ఎంత బాధపడినా కారు కొనుక్కొని, ఈ మధ్యన టోకుల్లోనే ఒకటి జరిగాయండి, టోకెన్ వ్యాపారాలు చాలామందిని కాయిన్లు కాయిన్లో ముంచేశారు. బిట్ కాయిన్, వన్ కాయిన్, ఆ మాయాజాలంలో పడకండి పిల్లలారా. స్టేజ్ మీద ఉన్న చాలామంది పడిపోయారు, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇస్తాడర్రా మీకు, ఎవరో ఇవ్వటం ఏంటి? నాకు మొన్న ఆయన వచ్చాడు ఎవరైనా, దేవుని సేవకులందరికీ 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన ఫండ్. ఆ మాట మీద నాకు నమ్మకం లేదు, నేనే ఇస్తున్నాను సంవత్సరం బట్టి.
ప్రభుత్వ సారీ ప్రభుత్వం ఇవ్వడం ఏంటండి, నేనే ఇస్తున్నాను, నాకు దేవుడిచ్చినవి నా పిల్లలకి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డోంట్ కేర్, నా పిల్లలకు నేను ఇస్తాను. నా తండ్రి ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు, అడిగితే ఇస్తాడండి, నేను అడిగితే ఇస్తాడు, నిజంగా చెప్తున్నానండి. ఎవరు ప్రాణమైనా పోతే పోయే ముందు చెప్పండి ఒకసారి, కానీ ఆ పోయే వ్యక్తి దేవుని కొరకు ఏం చేశాడో నాకు తెలియాలి. నేను ఎవరినైనా అడుగుతాను ప్రార్థన చేయమంటే, నువ్వేం చేసావు దేవుని కోసం అంటే, నేనేం చేయలేదండి, ఇప్పటి నుంచి గొప్పగా పనిచేసేస్తానంటాడు. ఉత్తునే తెప్ప తాగి తెప్ప ఏరు దాటితే తెప్ప తగలెట్టే రకం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెడతారు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేయను, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు నాకు ప్రార్థనలో నన్ను అడక్కండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని కొరకు ఎంతో కష్టపడిన వాళ్ళై నా దగ్గరికి రండి, అప్పుడు మీకేం కావాలో అడగండి, ఇస్తాను. నా తండ్రిని బట్టి ఇస్తాను మీకు. నా ముందు ఒక ఆమె ఎప్పుడు కూడా అలాగా విచారంతో ఉండేదండి, కూర్చుండేది. ఏమ్మా విచారంతో ఉన్నావు అని చెప్పదండి. కొంతమందికి సెల్ఫ్ ప్రెస్టేజ్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత 400,000 అప్పండి, రేపు మీ ఆయన తీసుకొని వచ్చి తీసుకో అన్నా. నిజంగా అండి, ఆ 400,000 పట్టుకొని ఆయన చేతిలో పెడుతుంటే కంగారైపోతున్నాడండి, కంగారైపోతున్నాడు. నీకెంత అప్పు ఉందన్నా? 200,000 అన్న తీసుకో. నీకెంత అప్పు ఉంది తిమోతి అన్నాను. నాకు 300,000 అన్నాడు, తమ్ముడు పంపించాను తీసుకోవాలి. 100,000 నా పిల్లలకి ఇస్తానండి నేను. అలాగే నా దగ్గర ఏదో ముద్రణాయంత్రం ఉందనుకోకండి, మై ఫాదర్ ఈజ్ ఏ ట్రిలియనర్, నాకు ఇస్తాడండి ఆయన, నాకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? కాకులు చేత మాంసాన్ని పరోటాల్ని పంపించిన దేవుడు. ఏమండి, ఎంతో మంది నా దగ్గరికి వస్తుంటారు, గద్దల్లోటోళ్ళు కాకుల్లోటోళ్ళు నా చేతిలో పెడతారు, దేవుని కోసం వాడండి. ఎందుకు నేను దేవుని కొరకు ఖర్చు పెడుతున్నానని వాళ్ళకి తెలుసు. వెంటనేనండి, ఆ రాత్రి యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద బ్లడ్ వచ్చేస్తుంది, ఆటో నడుపుతూ చచ్చిపోయాడు అనుకున్నాం. ఆ రాత్రి 11 ఫోన్ చేశాడండి నాకు భూపేంద్ర, ఫొటోస్ అన్నీ పెట్టాడు. పెట్టిన మరుక్షణం 50,000 రూపాయలు వెంటనే ఫోన్పే చేసేసానండి, అర్జెంటుగా అతనికి మందులు వాడండి. నౌ హీస్ ఆల్ రైట్. డబ్బు కాదు, తండ్రిని అడిగానండి, తండ్రిని అడిగాను, దేవుని పిల్లలారా మీ తండ్రి చాలా గొప్పోడు, మీరు ఆయన్ని చిన్నగా చూడకండి, ఆయన్ని ఆయన తక్కువగా అంచనా వేయకండి. ఏం అడగండి, మీ ఇష్టం ఏం అడగండి, తాజ్మహల్ని అడగండి. దేవుని సేవలో మేము మీరు బ్రతుకుతూ ఆ సేవ కొరకు మీకేం కావాలో మీరు అడగండి. చందుకు వెళ్ళి ఇచ్చేశాడు. వచ్చే సంవత్సరానికి ఆ ఇల్లు మీరు చూస్తారు స్క్రీన్ మీద, ఈలోగా వాట్సాప్లో పెట్టేస్తాను నేను. సెమినార్ అయిపోయిన వెంటనే రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేసేస్తాను అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 12 నా చేతిలో ఉన్నాయి. స్టార్ట్ ది వర్క్, పని ప్రారంభించు, అవే వస్తాయి. కనుక సంతోషించి హృదయం ముఖము తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. ఎందుకు నీ ఆత్మ ఎందుకు నలిగిపోవడం? నువ్వు సర్వసృష్టికర్త దేవునికి స్వయాన కూతురువి కొడుకువి. ఇంత ఇంత గొప్ప మాటలు ఎవరు చెప్పరండి, నమ్మకం కుదరచరు దేవుడి మీద. ఏదో అవసరాలకు దేవుణ్ణి అడుగుతారే తప్ప
అవసరాలకు అబద్ధంలో ఉన్నట్టు అనుకుంటున్నారు దేవుణ్ణి. కాదండి, అతని ఇష్టాన్ని, అతను ఇచ్చిన అవయవాలను అతని ఇష్టానికి మీరు వాడగలిగితే మీ నోట నాలుక నుంచి వచ్చిన ప్రతి మాట ఆయన వింటాడు, మీకు ఇస్తాడు. సామెతలు 12:25 ఒకని హృదయములోని విచారము దాని కృంగ చేయును. నీ హృదయాన్ని కృంగ చేసేస్తుంది విచారం. దానికి స్ట్రెస్ ఉందా? దేనికైనా బాధపడుతున్నావా? అప్పులు బాధ ఏమైనా ఉందా? వేదన పడుతున్నావా? దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. అనవసరంగా అప్పులు చేయకూడదు. అనవసరమైన డంబాల కోసం అప్పులు చేయకూడదు. అనవసరమైన దుష్ట కోరికల కొరకు అప్పులు చేయకూడదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి అప్పు చేయి. అది ఎంత పెద్ద పైనా నీకు తప్పక తీర్చి పెడతాడు. ఆయన ఇస్తాడు. ఏమంటున్నాడు? ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగల మాట దాన్ని సంతోషపెడుతుంది. ఎప్పుడు ఆనందంతో ఉండండి. మనం చెప్పాడు కదా, ఆ స్టూడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాడు నిన్న, కేరీ ఆనందించుడి. మరలా ప్రభువునందు మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఏట ఆనందించండి? అప్పులతో చచ్చిపోతుంటే అనుకుంటున్నారా? అంటే దేవుడి మీద ఇంక నమ్మకం లేదు. నువ్వు చేసిన అప్పులన్నీ తప్పుడు అప్పులు. నీ లగ్జరీ లైఫ్ గురించి, నీ షోకుల గురించి, నీ డంబాల గురించి నువ్వు అప్పు చేసావు కనుక మునిగిపోతావు. యోబు 5:2 దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన. నీకు దౌర్భాగ్యం వచ్చిందనుకో, ఏడ్డం మొదలెట్టావు అనుకో, దౌర్భాగ్యం గురించి ఏడ్చుట వలన మూడులు నశించిపోతారు. ఏడిచావా? నువ్వే దౌర్భాగ్యం తెచ్చుకున్నావు. నువ్వు సొంతంగా తెచ్చుకున్నావు నీ దౌర్భాగ్యాన్ని. అందుకే నువ్వేమవుతావు? నశించిపోతావు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. చూసారట, శరీరానికి సంబంధించిన రోగాలు ఎలా వస్తున్నాయో చూసారా? ఏదో బ్యాక్టీరియా పుట్టింది, లేదా ఏదో వైరస్ పుట్టింది అనుకుంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు పుట్టాయి. కానీ నువ్వు మొదటి నుంచి వీటిని పాటిస్తే అసలు ఏవి పుట్టవు, ఏవి నీ చెత్తకు రావు. ఎందుకంటే మనం, నువ్వు దౌర్భాగ్యుడు కాదు, నేను దౌర్భాగ్యుడు కాదు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ వలన చచ్చిపోతారా? అసూయ పడి చచ్చిపోతారు. చచ్చిపోతారు, నిజంగా చచ్చిపోతారండి. అసూయ పడకండి. ఉన్నవాళ్ళని చూసి వాడి దగ్గర ఇటు అంత ఉంది, నా దగ్గర ఇటు ఏం లేదు, ఇటు అసూయ పడుతున్నావా? చచ్చిపోతావు. సామెతలు 19:17-22 సామెతల గ్రంథం 17:22 సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఎప్పుడు ఆనందంగా, మా జాన్సన్ ఉంటాడు కదండి, ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి వాడు. పాడవలసిన పాటలన్నీ పాడేసేటండి. మనకి ఇంకొక 50 సంవత్సరాల వరకు కావలసిన మెటీరియల్ ఉందండి ఆ పాటలన్నిట్లోనూ. మీకు తెలుసా, నాకున్న నాలెడ్జ్ని బట్టి చెప్తున్నాను, వాడు కట్టిన పాటలు ఇప్పటివరకు ఎన్ని పాటలు కట్టాడండి? 180 పాటలు. ఇంకొక 50 ఏళ్ల వరకు నా పిల్లల ప్రసంగాలకు సరిపోతాయి. అందుకే దేవుడు అన్నాడు, నీ పని అయిపోయింది వచ్చే అన్నాడు. నువ్వు కట్టేసినవన్నీ పోనా, 150 పాటలైనా
నెమ్మది నెమ్మదిగా కడినా బాగుండు, కొంత ఆ 150 అయినంత వరకు ఉంచు ఆయన్ని. ముందే కట్టేస్తున్నాడు స్టూడియోలోకి వెళ్ళి, ఓ వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది, వినారు కదా, చెట్టుకి కాయలు రాలనే 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 రాలని, ఎవరు బాబు వెళ్ళిపోతావురా నువ్వు, నీ పని అయిపోతే వెళ్ళిపోతావు. నాకు భార్య గురించి బాధ లేదు, పిల్లల గురించి బాధ లేదు, నిజంగండి వాడు నాకు వదిలేసి వెళ్ళిపోతాడు. నా మా బావన్నాడు నాకేంటి అనుకుని వెళ్ళిపోతాడు. టైం అయింది ఇంకొద్దునైనా నువ్వు చాలిక, నీ పాటలు చాలు. వాడి దగ్గరికి ఎంతోమంది పిల్లలు తీసుకొస్తారండి, మా పల్లెల్ని గాయకురాండ్రుగా చేయమని. ఏమో ఈ మధ్యలో ఏమని అయిపోతే, అందుకే దేవుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు. వచ్చి నేను 17వ అధ్యాయం సామెతల గ్రంథం 22, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన ఎముకలను కలిగిన మనస్సు, నలిగిన మనస్సు నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. నువ్వు మానసికంగా, మనసు అంటే మానసికంగా మెదడు విధంగా నువ్వు మాట మాటికి బాధపడిపోతున్నావు అనుకోండి, ఏమైపోతావు, టీబీ పేషెంట్ అయిపోతావు, ఎముకలు ఎండిపోతాయట. మీరు ఎక్కువ ఏమైనా విచారిస్తున్నారా చెప్పండి. మందు ఇప్పుడు మీకు మందులు చెప్తున్నాను, అన్ని రాసుకుంటున్నారా ఈ మందులు, నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను అన్నీని, దేవుడిచ్చిన గ్రంథంలో నుంచి ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ మందులు మీరు వాడండి, ఇవి కొన్నవసరం లేదు, మీ బైబిల్ ఇప్పితే మీ ఇంట్లో అన్ని మందులే. కానీ మీరు ఇప్పరుగా 24 గంటలు సెల్లు, లేకపోతే టీవీ, లేకపోతే క్రికెట్, లేకపోతే మార్కెట్, లేకపోతే పబ్బు, లేదంటే క్లబ్బు, లేదంటే బారు, ఏమంటే నలిగి ఎట్టండి, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మాట మాటికి నలిగిపోతున్నావా మనస్సులోను? అయింది, కొంతమందిని చూస్తుంటే ఎప్పుడు విచారంగానే ముఖం మాడుచుకొని ఉంటారండి. మీరు ముఖం మాడుచుకొని ఉంటే మీరు చచ్చిపోతారు, చెప్తున్నాను ఈవేళ మీకు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉండలేరా ఏమండి, సంతోషంగా ఉండలేండి. ఏంటి శవం దగ్గర ఏడ్చి నవ్వుతారండి వాళ్ళే, ఎప్పుడైనా చూసారా ఏమండి, అయ్యో ఏడుతారండి, అయ్యో మీరు నవ్వండి, మీరు నవ్వారనుకోండి గుండె టాప్లో ఉంటుంది, మైండ్ టాప్లో ఉంటుంది. ప్రసంగ 7:9 ఆత్రపడి కోపపడవద్దు, ఆతురతతో అనవసరంగా కోపపడకండి. అండి భార్య మీద భర్త కోపపడకూడదు, భర్త భార్య మీద కోపపడకూడదు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. ఇవన్నీ ఏటనుకున్నారు, మెడిసిన్స్, రోగాలే రాకుండా మెడిసిన్స్ కావాలా, రోగాలు వచ్చిన తర్వాత మెడిసిన్స్ కావాలా మీకు? రోగాలే రాకుండా మెడిసిన్ కావాలంటే బైబిల్ చదవండి. పర్వాలేదు రోగాలు వచ్చినా పర్లేదు అనుకుంటారా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోండి, మందులు తినండి. రోగాలు రాని మందులు దేవుడు రాస్తే ఈ వైద్య శాస్త్రానికి ముందండి, ఈ వైద్య శాస్త్రానికి ముందు మనుషులు దాన్ని పట్టించుకోలేదండి. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును, అంతరింద్రియముల యందు కోపము నివాసము చేయును. బాగా కళ్ళు గురికేస్తుంటాడు, కళ్ళు ఎర్రబడిపోతుంటాయి, బుర్ర వేడెక్కిపోతుంటుంది, రక్తం జరజరా పరిగెడుతుంటుంది, వాడినా అంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు?
రక్తపోటు, దాన్ని ఏమంటారు, అటాక్కు ముందు వచ్చేది పోటు, రక్తపోటు. కోప్పడకండి, చక్కగా పరిగెడుతుంది రక్తం బాడీలో, అలా పరిగెత్తనివ్వండి. మీరు కానీ హీట్ ఎక్కారా, బ్లడ్ హీట్ ఎక్కిపోద్ది. బ్లడ్ హీట్ ఎక్కి హీట్ అయిందనుకోండి, హీట్ ఎక్కితే ఏమవుతుంది, గట్టి పడుతుంది, చిక్కబడిపోతుంటుంది రక్తం. మీరే మీ రక్తాన్ని చిక్కబడి చేస్తున్నారు, మీరు వేడి చేస్తున్నారు. మీరు కోపపడటం వల్ల మీ రక్తం వేడెక్కిపోతుంది, వేడెక్కిపోయింది గడ్డగట్టుకుపోద్ది. గడ్డగట్టుకుపోయిందా, అది మెదడులో అయితే బ్రెయిన్ అటాక్ అవుతుంది, హార్ట్లో అయితే హార్ట్ అటాక్ అవుతుంది. కోపం మానేయడమే కదా మందు, తిరిగి మెడిసిన్ ఏంటండి? ఆతురుతపడి కోపడకండి, ఏదో కోప ఏదో గట్టిగా మాట్లాడుతున్నాడు. టేక్ ఇట్ ఈజీ, కూల్. అంటే మందులు మీ దగ్గరే ఉన్నాయి, మీ బాడీలో దేవుడు పెట్టేశాడు మందులు, మీ బాడీలో మందులు పెట్టాడు దేవుడు, అవి వాడండి. డాక్టర్లతో పని లేదు, హాస్పిటల్తో పని లేదు, మందులతో పని లేదు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప వైద్య శాస్త్రం అండి దేవుడిది. హృదయాన్ని కాపాడుకోండి. చివరగా ఒక మాట చదువుతానండి, చివరగా ఒక మాట చదువుతాను. ద్వితీయోపదేశ కాండం రోగాలు ఎందుకు వచ్చుచున్నవి. చివరగా ద్వితీయోపదేశ కాండం 28:58-60 ద్వితీయోపదేశ కాండం 28:58-60 నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతి వారికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగములునయుండును, అవి నిన్ను వెంటాడును. చూసారా కన్క్లూజన్ ఎలాగుందో, మరొక్కసారి చదువుకోడుక ముగించుకుందాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ 5 రోజులు విని అనుసరించి గైకొనుచు నీ దేవుడే నీ హోవా అను ఆ మహిమ గల నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతి వారికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునయుండును, అవి నిన్ను వెంటాడును. ఇప్పుడు మీరు చెప్పండర్రా, మీరు బైబిల్ని మరి జాగ్రత్తగా చదువుతావు, నాకు ఒక మాట ఇస్తే నేను మరి ప్రార్థన చేసేస్తాను. మీరందరూ డాడీ గారు, మేము విన్న ఈ బైబిల్ని ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటాం, చెప్పేవాడి చేత చెప్పించుకుంటాం, సేవకులైన డిప్యూటీ డైరెక్టర్లు పిలిపించుకొని చెప్పించుకుంటాం, ఏడీడీలు పిలిపించి చెప్పించుకుంటాం, ప్రిన్సిపాల్స్ని పిలిపించి చెప్పించుకుంటాం, వైస్ ప్రిన్సిపాల్స్ని పిలిపించి చెప్పించుకుంటాం. మా ఏరియాలో ఎవరు దేవుని నిజమైన వాక్యాన్ని చెప్పగలుగుతారో వాడిని పిలిపించుకొని ప్రతిరోజు మేము ఎవరితోనో ఒకరితోనే దేవుని వాక్యాన్ని చెప్పించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో బైబిల్ని చదువుకుంటూ మేము అనుసరించి నడుచుకుంటాం అన్న వాళ్ళందరూ చేయొద్దండి. సంతోషం, నా పిల్లలు బట్టి నేను ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను. వచ్చే సంవత్సరం
మనలో ఈ స్క్రీన్ మీద ఉండని వారు ఎవరో కనబడతారు, మళ్ళా మన మధ్య ఉండని వారు మళ్ళీ ఈ స్క్రీన్ మీద కనబడతారు. మీరందరూ ఉండని వారుగా ఉండకూడదు, దేవుని కొరకు బ్రతకటానికి ఉండేవారుగానే భూమి మీద ఉండాలి. అది మీ తండ్రిగా ఆత్మీయంగా కన్న నా పిల్లలు గనక నా పిల్లల మనసు తిరిగి నా తండ్రి మనస్సును విప్పి చెప్పి ఆయన చెప్పిన ఎన్నో ఆరోగ్య సూత్రాలను మీరు పాటించాలని మనవి చేస్తూ ముగిస్తూ ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, వైద్య శాస్త్రానికి మించిన సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం, ఎన్నో సంగతులు ఉన్నాయి తండ్రి చెప్పవలసినవి. అయినా మీ పిల్లలు ఇంటికి వెళ్ళి సంవత్సరం అంతా నేర్చుకుంటారు వాటన్నిటినీ. మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యవంతులుగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రాత్రి ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారో, రేపటి దినము ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారో, రేపటి దినము ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారో, వారందరికీ తోడుగా ఉండండి. వాళ్ళ పిల్లలకు, వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలన్నిటినీ చల్లగా కాపాడమని, వాళ్ళ స్వస్థలాలకు, స్వగృహాలకు క్షేమముగా చేర్చమని వేడుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.